మార్చుకోవటం వల్ల వి ఆర్ ఇన్ రైట్ ఇక్కడ ఇప్పుడు నా శరీరము పచ్చి నొక్కులు యాక్చువల్ ఆ గుహ అనేది అరకు వెళ్ళి గుహ చాలా పెద్ద గుహ అంతా తిరిగి షూటింగ్ చేసుకొని రావాలి సింగిల్ హ్యాండ్తో అర్థం కదా దానికి వాయిస్ ఇస్తూ తీసుకొని రావాలి మొత్తం నేను సింగిల్ గా నేనే షూటింగ్ చేసుకుంటూ రావాలి అని నాకు ఒక ఫీలింగ్ ఇది ఋషులు తప్ప చేసిన గుహ ఇది టూరిస్ట్ ప్లేస్ ఇప్పుడు చేసిండ్రు కానీ ఇదంతా ఋషులు సూక్ష్మ శరీరం తప్ప చేసింది హిమాలయాల్లో గొప్ప చెప్తున్నారు ఈ గుహ గురించి అర్థమైంది కదండి అది మరి ఎటువంటిది నేను అది ఒకప్పుడు ఏంటంటే చిన్నప్పుడు స్కూల్లో లెక్కర్ మీద వెళ్ళినాను నేను అక్కడికి అంటే ఎక్స్కర్షన్ తీసుకెళ్తారు కదా అప్పుడు నేను అవన్నీ చూసినాను అది ఒక మంచి మెమరీస్ నాకు బాగా ఇది ఉంది నాకు అంటే చిన్నప్పటి సంది కొండలు గుహలు అంటే నాకు ఒక మంచి పురికించిపోతాను నేను అన్ని మర్చిపోతాను ఇంకా నాకు చాలా ఇష్టం గుహలు కానీ కొండలు కానీ నది తీరాలు మంచి నేచర్ అంటే చాలా ఇష్టం నాకు అటువంటిది అక్కడ ఇది వెళ్ళిన కనుక అది వెళ్ళినప్పుడు అంటే మనం ఇవన్నీ ఇంకా మర్చిపోవాలన్నమాట మనకు ఆ లక్ష్యమే గుర్తుండాలి ఇంకా ఇవన్నీ మర్చిపోయినప్పుడు హాయిగా తేలికగా చకచక ఇది చేయగలుగుతాం ఏదైనా ఇది మనకు వీటి మీదనే మనం మన ఫోకస్ అంతా దీని మీదనే పెడతాం మనలో ఏది లోపం ఉంటుందో మనలో ఏ వీక్నెస్ ఉంటుందో మనలో ఏ ప్రాబ్లం ఉంటుందో అదే ఆయుధంగా అయి కూర్చుంటుంది మనకు ఇంకా అర్థమైంది కదా అది ఈ ప్రపంచంలో ఇంత సమస్య ఎవరికి లేదు ఇక నాకు ఒకరికే ఉంది ఇంత బాధలు ఎవరూ భరించలేరు అని అది హైలైట్ అయిపోతుంది మనకు సమస్య అర్థమైంది కదా దాన్ని జీరో స్థాయి చేసేయాలి ఆ సమస్యని అర్థమైంది కదా మన మనోబలం చేత సంకల్ప బలం చేత దాన్ని జీరో స్థాయికి తీసుకురావాలి అది సమస్య లేదన్నట్టుగానే చేస్తారు యోగులు గమన మహర్షికి ఎప్పుడు అందరూ పురుగులు పడిపోతే ఎంత నొప్పి ఉంటుంది కొన్ని సంవత్సరాలు భరించినప్పుడు ఏమన్నా స్పందించాలా ఆయన ముఖంలో కళ తేజస్సు ఆనందం ఆ బాధ అసలు ఈయన నటన చేస్తున్నారు గురువు గారు నిజంగా అన్నట్టు ఉన్నది ఆయన ఎప్పుడన్నా బాధపడ్డారా ఏమన్నా ట్రీట్మెంట్ చేయమన్నాడా లేకపోతే ఇంకెవరికన్నా ఇది చేయమన్నారా చెప్పండి లేదు కదండి ఇప్పుడు మనకు ఒక పూట వాటర్ లేకపోతే కష్టం మరాల స్వామి తప్పక చేస్తుంటే రెండు మగ్గుల నీళ్ళు వచ్చేది ఒక మగ్గుతోటి తడిగుడ్డ పెట్టి ఒళ్ళు దూర్చుకునేవాడు మనకు నీళ్లు లేవు అక్కడ సబ్బు లేదు ఇక్కడ ఏదైతే ప్యాన్ లేదు ఒకటి దోమలు కూర్చున్నాయి అన్నం లేదు దోమలు వచ్చే ఎన్ని లిస్టు చదువుతాము అవునా కదండి సత్యసాయిబాబు ఇంత పేరు తెచ్చుకున్నాడు మరి ఆయన ఒక కుటీరంలో వేసుకుంటే ఒక డబ్బ నీళ్ళతోటి నీళ్లు వల్లు తుడుచుకున్నాడు ఆ కుటీరాన్ని కూడా 4 సార్లు అంటించారు మరి ఆయన 1000 మందికి సౌకర్యాలు కలిగించాడు 100,000 మందికి తర్వాత అంతే కదండి సంకల్పంతో 3 సంవత్సరాలు ఎవరు కనిపించాలి ఒకటి అండర్ గ్రౌండ్ గుహ ఉంటుంది ఒకటి చిన్నది అక్కడ కొండ మీద అంటే అక్కడ జనం లేని సమయంలో చిన్న బాలుడు ఎవరు పట్టించుకుంటాడు నెక్కర్ మీద పోయి కూర్చున్నాడు 3 సంవత్సరాలు అక్కడ ఆయన ఎన్లైట్మెంట్ పొందాడు అర్థమైంది కదా అట్లా ఇది మనము ఎక్కువ ఏంటిదంటే సమస్యలు లిస్టు చదవద్దు నా పరంగా అయితే నేను అస్సలు ఒప్పుకోను ఏదన్నా ప్రతిదానికి సమస్యల లిస్టు చదివితే అసలు ఆధ్యాత్మికంగా జీరో స్థాయిలో ఉన్నట్టు ఏ సమస్యలు చెప్పుకోకూడదు ఇప్పుడు ఇక్కడ వస్తారండి అన్ని రకాలు వస్తారు తీవ్ర స్థాయి వైరాగ్యులు వస్తారు మధ్యస్థాయి వస్తారు ప్రాథమిక స్థితిలో వస్తారు తీవ్రమైన పతనం ఉన్న కొంతమంది ఉంటారు మధ్యస్థంగా ఇట్లా ఇటు సంసారం బాధ్యత నిర్వహించుకుంటూ సాధన చేసుకోవాలన్నప్పుడు ఒక రకంగా ఉంటారు అన్ని రకాలు ఉంటారు కదా అన్ని ధ్యానం చేసుకొని పోవాలి కదా అంతే కదా అండి మీ అందరికీ మీరు చక్కగా ధ్యానం చేసుకుంటూ అనుకోండి నేను ఎవరు ఇబ్బంది పెట్టారు కదా అంతే కదా చాలా మంది అంటారన్నమాట స్వామీజీ ఇక పూర్తి వైరాగ్యం నాకు ఏదొద్దు అన్నదే కావాలి మనకు అంటే ఎట్లా అంతే కదండి వాళ్ళ జన్మ స్థాయి స్థానం బట్టి ఆ స్థాయిల్లో వస్తుంటారు ఇప్పుడు మనం అందరిలో కలిసిపోవాలి నేను ఎప్పుడు చెప్తుంటాను ఇది మలయాళ స్వామి మాట ఎందుకంటే ఒక మహనీయులు వాళ్ళు అనుభవంతో చెప్పినప్పుడు ఎవరు ఏ మాట చెప్పినా వాళ్ళ పేరు గుర్తు చేసుకోవడం మన ధర్మం అది భగవద్గీతలో తాబేలుకు చోటు చేసుకున్నది తాబేలు పేరు నాయన నువ్వు తాబేలు లాక్కుంటా అంటాడు ఆయన తాబేలు లాగా ఏంటి గురువు గారు అంటే చేప లాక్కుంటే నీళ్ళ నదులు బతకలేదు సింహం లాక్కుంటే అడవి నదులు బతకలేదు తాబేలు లాక్కుంటే అడవిలో ఉంటుంది నీళ్ళలో ఉంటుంది భూమిలో ఉంటుంది చెత్త చెదారంలో ఉంటుంది ఎడారి ప్రాంతంలో ఉంటుంది నీళ్ళ లోపల ఉంటుంది నీళ్ళలో ఉండేటికి ఇప్పుడు ఎద్దులు ఉన్నాయండి ఎప్పుడు వరి పొలంలో దుంటే మెత్తబడతాయి అంత అంత గట్టి గిట్టలు కూడా వాటికి మెత్తబడతాయి అర్థమైంది కదండి తాబేలు ఎప్పుడు నీళ్ళలో ఉన్నా దానికి ఏం ఎఫెక్ట్ కాదు శరీరానికి
నీళ్ళలో ఉండేది బయట వస్తే ఇబ్బంది అవుతుంది, బయట ఉండేది నీళ్ళలోకి వస్తే ఇబ్బంది అవుతుంది మనం. ఇప్పుడు మనమేమో 24 అవర్స్ నీళ్ళలో ఉండే వరకు చలి పెట్టడము శరీరంలో, లేకపోతే ఈ అంత చర్మంలో ఒక రకమైన మార్పు వచ్చేస్తుంది, అవునా కదా? మరి అట్లా మన తాబేళ్ళకి ఎట్లా తయారు కావాలంటే ఎక్కడన్నా ఉండడానికి తనను తాను తయారు చేసుకోవాలి. ఏ ఆహారం తిని జీర్ణించుకునేటట్టుగా, అడిగిపోతే అడిగి ఆహారమే తినేటట్టు జీర్ణించుకునేటట్టు తనను తాను తయారు చేసుకోవాలి అంటే. అలాగే మనం ఎక్కడైనా మనల్ని మనం తయారు చేసుకోవాలి, ఆ వాతావరణం మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మనకు అనుకూలంగా ఆ వాతావరణాన్ని మనం అనుకూలంగా ఆ వాతావరణానికి అనుకూలంగా మనం జీవించేటట్టు తయారు కావాలంటే. మరి ఋషులంతా అట్లా తయారయ్యారు వాళ్ళు, ఏ సమస్యలు చెప్పుకోలేదు. ఎక్కడ మనం ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా అని ఒక ఋషిని చెప్తున్నారా? జనం చెప్పారు వాళ్ళ గురించి, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడయ్యా, రమణ మహర్షి, రామకృష్ణ పరమ, సమరాయ స్వామి, సత్యసాయి, వీళ్ళంతా వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారయ్యా. మాణికేశ్వర మాత ఒక చెట్టు మీద కూర్చున్నాడండి, స్నానం దేనికి నీళ్ళు లేవు, కొండ మీద చెట్టు మీద కూర్చొని తప్ప తీసింది. కింద జంతువుల బాగా మళ్ళీ వయసులో ఉంది కదా, ఇక అందరి ముఖాలు ఉంటారు కదా, వీళ్ళు వాడు ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటారు కదా, తెలియదు కదా వాళ్ళకు సాధువులు సత్పురుషులు అని, అంతేనా కదా? అంటారు కదా ఏదన్నా ఉన్నప్పుడు ఇది చేసినప్పుడు అడవిలో ఉంటుంది సాధన చేస్తే కష్టం కదా, మరి ఆమె ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నది చూడండి. ఇది మనము కనుక అవన్నీ వాళ్ళు ఎప్పుడు సమస్యలుగా చెప్పుకోలేదు, వాళ్ళు ఎప్పుడు ఏది చెప్పుకోలేదు, అది ఒక చరిత్రగా మెలిగి మనం దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అంత పెద్ద రామచంద్ర రామకృష్ణ మిషన్ స్థాపించి ప్రపంచ ఖ్యాతి పొందిన వివేకానంద స్వామి పాడేసిన ఎంగిలి బ్రెడ్లను తిని ఉన్నారు విదేశాలకు వెళ్తే, ఎవరు ఆయన ఆదరించారు? 6 సంవత్సరాలు తప్ప చేస్తుంటే భిక్షాటన పోతే సరకాలు రొట్టి అంటారు, చేతి మందం ఉంటాయి, కంకర రాళ్ళ రాక ఉంటాయి, అర్థమైంది కదా? సగం సగం రొట్టెలు భిక్ష వేస్తే అది తీసుకొచ్చి కుండలో నీళ్లు పోసి అందులో వేస్తే నానిన తర్వాత అదే తిన్నారు, ఉప్పు లేదు కారం లేదు నానబెట్టుకుని. ఆ కాలంలో తిండికి కష్టం అండి, ఒక 30 ఇయర్స్ 25 ఇయర్స్ కింద కూడా తిండికి కష్టము. ఇప్పుడు ఏమి కష్టం ఉంది సాగులకి? ఏడుపైనా అన్న సత్రాలు, ఏడుపైనా భోజనం వస్తుంది, యాత్ర చేస్తే కూడా భోజనానికి కరువు ప్రాంతం, ఇంకా ముందు ఒక 50-60 సంవత్సరాల కింద పోతే ఇంకా ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు అన్నిటికన్నా ఉంటాయి, రూమ్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్నిటికంటే నాయన బుజ్జుకుండా ధ్యానం చేసుకుని ఆయన అంటే కూడా ఇప్పుడు ఏమి ఇది లేదు. ఎన్నో పెద్ద లిస్టులు, సమస్య లిస్టులు, అది కొండని బాగా చేసుకోవాలి, వండుకోవాలి, కడగాలి, స్నానం చేయాలి, బ్రష్ చేసుకోవాలి, బాత్రూమ్ పోవాలి, రాకపోతే కొంచెం ఫోర్స్ చేయాలి, అర్థమని కదా అండి? ఏంటిదండి ఇది, ఇవన్నీ ఇది ఇన్ని పరిస్థితులు ఉంటే ఎట్లా అండి? అంత అనుకూలం ఉంటే నెట్ వస్తే బాగుంటుంది గురువు గారు, ఇంకా లేకపోతే అంత బాగుంటుండే నన్ను ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఒక ఆయన వచ్చాడు సాగు దేశంలో వచ్చాడు, వచ్చిన తర్వాత నేను చిన్న పని మీద వెళ్తున్నా 2 డేస్, నేను ఇక్కడ ఉండి కూరగాయలు అన్నీ సరిపోయి ఉన్నాయి, పాత ఆశ్రమంలో ఉన్నా నేను, ఈ ఆశ్రమాన్ని కన్స్ట్రక్షన్ కోసం మొదలుపెట్టాను, అన్నీ ఉన్నాయి, మంచిగా ఉండరు స్వామీజీ, మంచిది ఇదంటే స్వామీజీ అంటే 2 డేస్ తర్వాత వచ్చిన నేను, ఎలా ఉంది స్వామీజీ అంత మంచిగా ఉందా అంటే రూమ్లోకి వెళ్ళంగానే వాసన వస్తుంది మొత్తం, అందులో నీళ్లు పోసాడు, కడిగి పెట్టలేదు ఆ పాత్రలలో, ఇవి చేసేసాడు, ఇవి చేసి ఎట్లా ఉంది స్వామిజీ అంటే ఈ లోపలనే 10 తోటలు పోయినట్ట కూరగాయలను, కూరగాయల కోసం ఆడ తోటలమేమో అక్కడ ఉండే తోటలమేమో బెండకాయలు ముదిరిపోతున్నాయి, వంకాయలు ముదిరిపోతున్నాయి, అవి తెంపుకొని వండుకో, పప్పు ఉంది అన్ని ఉంది చేసుకో, మనం ఎవరైనా ఏదైనా తెస్తుంటే ఎక్కడలేదు ఆయన అన్ని ఉన్నాయని మనం చెప్తాం, అర్థం ఎవరైనా అడగడం అనేది ఉండదు, అన్ని తోటలకే పోయినట్ట ఊళ్ళో పెద్ద మనిషిని పెట్టుకోరు. నాకు చాలా సేమ్ అనిపించింది, ఒక సాధు ఉండి ఇలా సౌకర్యాలు ఇన్ని ఉండి తోటల పొట్టి వెళ్ళవలసిన అవసరమే ఉంది, లేకపోతే ఇది తెచ్చిపెట్టిన ఆయన అని అడగచ్చు. సరే ఈ ఎట్లా ఉంది స్వామిజీ అంటే అంత బాగానే ఉంది స్వామి, వంట మనిషి అయితే బాగుంటుండే అన్నాను. ఓహో అట్లనా, పెళ్లి చేసుకో మంచిది అన్నాను, వేడి వేడి నీళ్లు తోడిపోస్తుంది, వీపు రాస్తుంది, మంచిగా వండి పెడుతుంది, ఏమన్నా ఏమన్నా జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేస్తుంది, అంత మంచిగా హాయిగా ఇది ఉంటుంది అని చెప్పేసి. లే స్వామి ఆల్రెడీ పెళ్లి అయింది, ఇద్దరు బిడ్డలు, పెళ్లి చేయవలసి వస్తుందని సాధుగా మారిపోయాడు, ఆ పెళ్లి పిల్లలు ఉన్నారు ఇద్దరు అని అన్నారు నా తర్వాత. ఓహో ఈయన భాగవతం అట్లే అనుకున్నాను, ఇట్లా యాత్ర తిరుగుతుంటాడు, ఎవడన్నా ఒకడు యాత్ర దొరికిందనుకో, ఎవరన్నా వచ్చిందనుకో కాశీ పోదాం అంటాడంట. ఓపో ఈ ఆమె వెళ్ళి తెచ్చుకోవాలి కాశీ ఉట్టిగానా అంటాడంట, వీడు తెచ్చుకున్నాక ఇక నాకు అది బోరు, ఇది ఆ మిక్చర్ తీసుకురా, నాకు పుట్నాలు తీసుకురా, రకరకాల చిరు చిరుదిండ్లు ఉంటాయి కదా, ఒక 2 సంచులు పెట్టుకోమంటాడంట ప్రేమ. వచ్చిన తర్వాత అయ్యో దాన్నే అంటున్నాడు కదా స్వామి సత్రం పోదామంటే, ఎందుకు వచ్చినావు చేతగాడు, ఆటో తీసుకోవాలి కదా అంటాడంట. ఆడిపోతే అది ఏం ఖర్చు ఉంటుంది అంటాడు, ఈ 4 అడుగులకు ఆటో అంట, పెద్ద రూమ్ తీసుకుందాం అంటాడంట, మంచి లెగ్జర్ సౌకర్యం మొత్తము గుండు పట్టిస్తాడంట.
అట్లా నడుపుతూ ఇది పరిస్థితి ఇట్లా ఈ రకరకాల వాళ్ళు ఉంటారు అన్న కూడా. అయితే ఈ విధంగా మరి ఇంకేంటంటే ఈ బియ్యం అయిపోతే ఇంకేం బియ్యం స్వామి ఎట్లా రేపటి ఫ్యూచర్ అంటే రేపటి గురించి ఆలోచించడానికి సందేశించే హక్కు లేదు. రేపు ఎట్లా రేపు నాకు భోజనం ఉంటుంది అని జంతువులు ఆలోచిస్తాయా? మరి ఆటోమేటిక్ పరమేశ్వరుడు వాటికి ఆహారం ఏర్పాటు చేస్తున్నాం. రేపు నాకు ఉంటుంది ఆ భోజనం రేపటికి ఏంటిది అని ఆలోచిస్తే అంతే. అదే ఇప్పుడు పరిస్థితి చెప్తున్నాను. ఇక్కడ వచ్చిన యువకులు 10 మంది గేటు దాటకుండా 6 నెలలు కూర్చొని గేటు దాటకుండా తినొచ్చు అని చెప్తాను. గేటు దాటనక్క లేదు 6 నెలల వరకు అయిపోతే లిస్ట్ ఇవ్వండి తెప్పిస్తాం వండుకొని తినండి సాధన చేసుకోండి అని. అంటే ఇది పరిస్థితి అండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం నీళ్లు పెడితే ఏమో కూరగాయలు కూడా కాస్తాయి అనుకోండి. లేక అది లేకుండా బయటికి వెళ్ళాలని తెప్పించాం అంత ఓపిక లేకపోతే కూడా నేను అంటే కనుక ఇప్పుడు ఎందుకంటే పరిస్థితి అంటారు మరాల స్వామి వారు నాయన తక్కువ కాలంలో తింటామంటే ఒక పండు దొరకదు తర్వాత బండ కొద్ది పండ్లు వస్తాయి నాయన అర్థమని కదా. మరి అన్ని తింటామా మరాలి ఒక పెద్ద రోగమే అందరికీ ఒక 2 పండ్లు ఉంటే తిను మరి రేపు అవే పండ్లు కావాలని కోరు. ఇది పరిస్థితి కనుక మరి తక్కువ కాలంలోనూ అట్లుంటుంది. కానీ ప్రకృతి నయ పెడతాది భయపెడతాడు అంటుంది మరాల స్వామి వారు. ఆయన ప్రాక్టికల్ యువుడు. ప్రతి కేరళ నుంచి భారతదేశం అంతా పాదయాత్ర చేయాలని తిరిగి మహా కష్టపడి ఆయన తపస్సు చేసి 360 గ్రాంతి చేస్తే ఇప్పుడు ఒక మఠం చూసుకోనికి బీపీ షుగర్లు వస్తున్నాయి. ఇప్పటి వాళ్ళకి ఒక మఠం మెయింటైన్ చేయడానికి నేను కర్తనే అని వస్తుంది కదా. ఇది పరిస్థితి. మరి అటువంటిది ఆయన ఏదైనా ప్రాక్టికల్గా చెప్పారు. మతము ఆ విధంగా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి అంత ఇది చేశారు కనుక ఇదంతా వాళ్ళకు ఇది వస్తుందండి. కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు మనము వాళ్ళు ఎందుకంటే ఎంతో అరణ్యాల్లో తపస్సు చేశారు కదా ఏం లేదు సౌకర్యాలు లేని చోట. కనుక భోజనం దొరకదు ఒక సాధన ముద్ర సాధన ముద్ర దగ్గర భోజనం దొరకదు అని ఇంకొక మాట ఉంటుంది. ఆయన మహా అరణ్యంలో భోజనం దొరకదు కానీ సాధన బాగా దొరుకుతుంది. ఊరిలో సాధన డిస్టర్బెన్స్ ఉండొచ్చు కానీ భోజనం దొరుకుతుంది. ఇంకొకటి అంటారు ప్రకృతి న్యాయ పెడుతుంది భయపెడుతుంది అంటారు. భయపెట్టడం అంటే రకరకాల రోగాలు రాగడం నొప్పులు రావడం దోమలు ఊడవడం దోమలు తగ్గడం భోజనం దొరకపోవడం ఆ ప్రకృతి చాలా అరణ్యాల్లో చాలా చాలా కష్టాలు ఉంటాయి. అప్పుడు ప్రకృతి భయపెట్టడం ఉంటుంది కానీ భయానికి సాధకుడు లొంగడం. ఎట్టి పరిస్థితులు కూడా సాధకుడు భయానికి లొంగడు పట్టుకొని ఉండగలుగుతాడంట. కానీ సెకండ్ టైంలో మళ్ళీ నాయ పెట్టదంట. నాయ పెట్టడం అంటే ఒక కారు పెట్టుకో స్వామి మంచిది స్వామి అదే హాయిగా తిరగచ్చు స్వామి ఓ డ్రైవర్ కూడా ఇచ్చిపోతా అంటారంట. అంటున్నది కదా అట్లాగే మంచి కార్ పెట్టుకో స్వామి ఏసీ ఫిట్ చేస్తున్నా మంచి డబుల్ కార్ బెడ్ పెట్టుకో స్వామి ఒక టీవీ పెట్టుకో స్వామి ఎట్లా టైం పాస్ అవుతుంది స్వామి నువ్వు ఇన్నే ఉంటావు హాయిగా అయ్యో టీవీ కూడా లేదు స్వామి నీకు ఎట్లా టైం పాస్ అవుతుంది అంటుంది. ఇంతవరకు చాలా మంది రేడియో కూడా లేదు ఇక్కడ పల్లెటూరు కొంతమంది తెలియదు కదా వాళ్ళకి మా ఇంట్లో అంత టీవీ ఉంది స్వామి అట్లా లెక్క. అంటే ఇవన్నీ సౌకర్యాలు కలిగించి మళ్ళీ నయ పెడుతుందంట. అయితే ఆ నయలు మాత్రం తట్టుకోలేదంట నువ్వెవరు. భయం అంటేనేమో ఆఖరికి తట్టుకుంటారంట ఓ పూట కష్టపడుతున్నారంట ఏరున్నా తట్టుకుంటారంట దోమలు కలిసినా కింద పడుకుని మీద పడుకుని ఇట్లా లేదు కదా కిందమంటే కూడా లేదు అయితే కష్టాలు అనుభవిస్తాడంట. అంటే ప్రకృతి ఎంత భయపెట్టినా ఓడ్చుకుంటాడంట. తర్వాత తర్వాత సంతానం శిష్యులుగా మారడం పేరు ప్రతిష్టలో స్తోత్రాలు గడవడం మహా సౌకర్యాలు గలించడం ఆ నయాలు పడిపోతాడంట. మన ఎంత ఎంతకొచ్చింది బెడ్ కాపీ అర్థమంది కదా బెడ్ కాపీ వరకు వస్తుంది. బెడ్ మీద ముఖం కడగకుండా కాపీ తాగాలి అక్కడి వరకు వచ్చేసింది. ఎక్కడి నుంచి ఆకుదల తీరక నుంచి బెడ్ కాపీ వరకు వచ్చేది. ఇప్పుడు ప్రకృతి నయ పెట్టింది ఆ నయంలో ఏమయ్యాలి ఏమి శిష్యులు ఇంతమంది ఉండి గురువు గారికి ఉదయం 7:30 టిఫిన్ పెట్టాలని లేదా నిన్ను షుగర్ పెట్టుకొని ఏమి వేడి వేడి ఇంట్లో దోషం ఏదో ఇవ్వాలి నాయన బెడ్ ఇప్పుడు మాత్రం వేసుకోవాలి కదా ఇట్లా మర్చిపోతే ఎట్లా అంత ఎక్కడ ఎక్కడ ఎక్కడి వరకు వచ్చింది శరీరము అక్కడి వరకు వచ్చేసింది. కనుక ఆ నయ పెట్టినప్పుడు పడిపోతారు అన్నమాట అట్లా. కనుక ఆ నయ పెట్టినప్పుడు కూడా తట్టుకొని మళ్ళీ పూర్వ నియమాలని చక్కగా పాటిస్తుంటే కనుక మరి బుద్ధుడు చూడండి ఎందుకు లేట్ అంటున్నాము. ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఒకప్పుడు భిక్ష మట్టి పాత్రలో భిక్షాటన చేసి ఎట్లా తీసినాడో మళ్ళీ చివరి వరకు కూడా అదే నేల మీద పడుకుంటూ అదే భిక్షాటన చేస్తూ ఆదర్శమైన గురుసు ఆయన. ఇప్పుడు బుద్ధుడు మార్గంలో ఎంజాయ్ 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 భోగి అంటే అంటారు కదా వైరాగ్యం కాదు వైభోగం అంటున్నారు అర్థమైంది. అట్లా ఇది పరిస్థితి. ఏం నాయన మీరు అంతా ఏమి ఏదో బతుకమ్మ చేసే వాళ్ళే ఏదో ఉంటారు గుంపు గుంపు లాగా ఇట్లా ఒకరినొకరు అంత బిగ్గర పట్టుకున్నారు ఏమి అంత 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 ఇదిగా ఇది చేసినట్టే
ఎలాంటి పాస్ అవుతుందండి ఒకరి బాడీలోకి ఒకటి దగ్గర పట్టుకొని సాధన చేస్తే వంద మంది కలిసి బుజారు బుజారు పట్టుకొని దగ్గర ధ్యానం చేస్తే ఎలాంటి పాస్ అవుతుందండి ఎలాంటి పాస్ అవుతుందండి ఒక దగ్గర అమ్మగారులే 200 మంది అండి ఒకరినొకరు దగ్గర పట్టుకున్నారు ఏమన్నది నీకు ఏమి అంటే ఎలాంటి పాస్ అవుతుందండి గురుజీ శాక్ సర్క్యులేటర్ అవుతుంది అంతా కొంచెం బాగా ధ్యానం చేసేటప్పుడు ఉంటారు కదా వాళ్ళ ఎనర్జీ వీళ్ళకి పాస్ అవుతుంది అని అంటే ఓహో అట్లా ఇదొకటి నేను కొత్తగా చూస్తున్నాను ఇంత అని అప్పట్లోనే అంటే ఇవన్నీ విచిత్రం చూస్తేనే కదా తెలిసేదాన్ని వెళ్ళాలి అట్లా ఇవన్నీ కూడా ఇది ఇంకా కొన్ని సరే పోని వాళ్ళకంటే ఓకే అన్నారు ఇంకొక టైప్లో ఉంది ఇంకొక టైప్లో ఇంకా సాధకులు సాధకులు ఏ భేదం ఎంచకుండా విగ్రహం పట్టుకొని ధ్యానం చేయాలనేది అదే అదే కూడా సొసైటీలు ఉన్నాయి అర్థమైంది కదండి ఇది పతనావస్థకు దారితీస్తుంది ఇట్లా ఈ అన్ని రకాల ఎన్ని రకాల సాధనలు ఇన్ని రకాలు ఏమి ఉన్నాయి కనుక ఒకటి ఏంటంటే ప్రకృతి టోటల్ ఏంటంటే ప్రకృతి భయపెట్టినా ఓడ్చుకుంటారు కానీ న్యాయ పెట్టితే వికెట్ అవుట్ అవుతుంది న్యాయ పెట్టినప్పుడు ఇదవుతుంది మంచి ఆ సుఖాలని కూడా మనము కంట్రోల్ చేసుకోవాలి ఆహారంలో మార్పు చేసుకోకూడదు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలా మంచిగా అంటారు గురుగారు ఇవి పట్టు వస్త్రాలండి కట్టుకోవాలండి మీరు ఇట్లా ఇటువంటి వస్త్రాలతోటి మేము చూడలేకపోతున్నామండి అని మంచిది ఒకటే 10,000 పంచే తీసుకొస్తారు అర్థమైంది కదండి చూడండి ఆ పెద్ద స్వామి పీఠాధిపతి ఎంత మంచిది చేసుకుంటాడు ఈ స్వామి ఎట్లా వేస్తాడు అది ఇదే ప్రకృతి న్యాయ పెట్టడం తర్వాత ఒక పెద్ద కారు అంటాడు తర్వాత ఇంక 4 రోజులతో హెలికాప్టర్ అంటాడు అర్థమైంది కదండి ఈ ఈ పరిస్థితిలో వెళ్ళిపోతుంటుంది అట్లా కదా మనం ఒక నియమం పెట్టుకున్నప్పుడు బుద్ధుడు ఒక నియమం పెట్టుకున్నాడు కదా ఆయన రాజులే శిష్యుడు రాజులే శిష్యుడు అదే ఇప్పుడు మనం ఈయన ఎంతో మంది శంకర పరంపరలో ఉన్నారు వీరికి ఒక మంచి పేరు ఉంది రమణ మహర్షి ప్రేరణలో ఉన్నారు ఎవరు మన చంద్రశేఖర సరస్వతి శృంగేరి మన ఏది మన కంచి కంచి రామకోటి పీఠము మరి ఆయనకు అంత పేరు ఎందుకు ఉంది జన్మలో వేకి వెళ్ళలేదు ఎక్కలేదు ఇంకొకటి నార వస్త్రాలు అంటే సింపుల్గా అంటే యాక్చువల్గా నేను చెప్పాలి కానీ నేను బార్డర్ వస్త్రాలు తొడదను ఒక రంగు వేసిన కంపెనీ వస్త్రాలు తొడదను వైట్ క్లాత్ తీసుకొచ్చి గేరు పత్రానికి కాశీలో దొరుకుతుంది దాన్ని దాని పౌడర్ వేసి తయారు చేసుకుంటాను ఇది 20 రూపీస్ మీటర్ ఉంటుంది ఈ వస్త్రం ఇంతకంటే చీప్ ఇంకెవరన్నా తొడిగితే తొడుగుతే ఉందా ఉన్న ఉండొచ్చు మరి కాకపోతే అర్థమైంది కదా అయితే యాక్చువల్గా కట్టేది ఏక వస్త్రం అంటారు ఒకటే వస్త్రాన్ని చుట్టడం అయితే ఈ విధంగా మనము సాధ్యమైనంత వరకు ప్రతి దాంట్లో ఆదర్శం ఉండాలి ప్రతి దాంట్లో మనని మనకు తెలియకుండానే మనకు ఫాలోవర్స్ ఉంటారు మనకు తెలియకుండానే మనం కాపీ పెట్టడం ఉంటారు మనకు తెలియకుండానే మనం కొద్దిమంది అయినా కొద్దిగా ఫాలో అవ్వదామని చూస్తారు వాళ్ళకి మనం కొంతనాలే కొంత ఆదర్శం చూపెట్టాలి అది మెయిన్ కనుక ఈ విధంగా మనము ఎందుకంటే మనము ఎప్పుడైతే సాదాసీద జీవితము సుఖకరం సుఖకరం అని మనం అంటాం కదా అది మనం జీవించి చూపెట్టినప్పుడు ఇతరులకు కూడా కొంతమంది కొంత ప్రేరణ కలుగుతుంది కొంతమంది కొంత ఆదర్శం లభిస్తుంది ఇప్పటికైనా అరణ్యంలో వెళితే నేను ఏ రూమ్ తీసుకోకుండా చెట్టు కింద పడుకొని నేను రాగలుగుతాను అర్థమైంది కదా ఒక చెట్టు కింద ఒక హ్యాండ్ పంప్ ఉంటే స్నానం చేసుకోవడం ఏదో చెట్టు కింద కూర్చొని అట్లా అభ్యాసం కావాలి ఈ ఆశ్రమంలో సౌకర్యాలు ఇది ఉన్నప్పుడు ఎక్కడ వెళ్ళినా సరే నేను టూరు నేచర్లోనే ఉండి వస్తాను ఆశ్రమాల్లో పెద్ద పెద్ద ఆశ్రమాలకు వెళ్ళను సావాస దోషం అని ఉంటుంది ఆ గాలి తగిలినాయా మా వాళ్ళ మంచివాడు కానీ సావాస దోషం అంటారు ఆ గాలి తగులుతుంది అర్థమైంది కదా ఆ గాలి తగిలి అంటే అట్లనప్పటికీ కూడా ఒకవేళ వెళ్ళినా కలిసి రావడం కానీ అక్కడ పెద్దగా ఇష్టపడదు అది ఆధ్యాత్మిక వాతావరణం ఉండదు అయితే ఇక్కడ ఈ విధంగా ఏదో టూరిస్టులు వచ్చిండ్రు రాత్రి రూమ్ ఇచ్చారు 1,000 రూపాయలు తీసుకొని ఏదో ఇచ్చారు అన్నట్టే ఉంటుంది తప్ప ఒక ఆశ్రమాలు లాగా ఉండవు అర్థమది కదా అట్లా ఇది పరిస్థితి ఆ విధంగా పూర్వ ఋషులు సూత్రమంటే కూడా కనిపించారు ఆ మహానుభావులు త్యాగజీవులు ఆ త్యాగజీవులు వచ్చి ఒక సంస్థ నెలకొల్పితే చాలా పద్ధతి ఉంటాయి మంచి సేవాభావంతో ఉంటాయి ఆదర్శవంతం ఉంటాయి లోకానికి ఉపయోగకరంగా ఉంటాయి సామాన్య సమాజాన్ని పీడించేది ఉంటారు సమాజానికి మేలు చేసేటివి ఉంటాయి సేతు హిమాచలం ఆయన పర్యటించారండి శంకర్ భగవత్పాదులు చూసినా ఆదర్శం కదా ఆ టైంలో ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఆయన ఎన్నో వెళ్ళారు అది సమాజ శ్రేయస్సు గురించి సమాజ అభ్యున్నతి గురించి వెళ్ళారు ఇప్పుడు మీలాంటి వారు ప్రయాణం చేసి 10 మందికి క్రియాయోగం నేర్పించడం తప్పు కాదు కదా అంటే మేము తిరిగినప్పుడు తిరిగినామండి ఇప్పుడు స్పీడ్గా వెళ్ళి చేయొచ్చు కానీ లెక్చర్ సౌకర్యాలు వద్దు కదా దానికి బానిస కావద్దు కదా నేను అనేది
ఫ్లైట్ వాడు దాతలేని ట్రైన్ వాడు దాతలేని కార్ వాడు దాతలేదు దానికి బానిస రావద్దు అంటున్నా అర్థం కాదు అక్కడ వాడు నువ్వు ఇంటికి వచ్చిన నేరదిన పడుకో సాదాసీద భోజనం తీసుకో ఉప్పు కారం వస్తే తక్కువ వేస్తే అరవదు శిష్యులని అర్థం కదా టీ కాఫీలకు ఇటువంటి వెస్టర్న్ భోజనానికి అలవాటు కావద్దు నేను అనేది అది ఈ అన్నీ ఇట్లా వచ్చేసింది ఒక ఆయన నేను ఏదో ఉపన్యాసంలో మనం అనకూడదు రెండు హెలికాప్టర్లు ఉన్నాయంట ఇది ఉంది అంటే అంటే 60 సంవత్సరాలు ఉండొచ్చు వయసు అంటే 60 సంవత్సరాలు కూడా లేదు కింటా నా శరీరం అయిపోయింది జస్ట్ 15 మినిట్స్లో 10 సార్లు వాటర్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది శరీరానికి అర్థమైంది దాని గురించి ఏదో చెప్తారు జలస్తంభం నీటి లోపల చేస్తాడు పైన చేస్తాడు ఏదేదో అని చెప్తున్నారు అయితే టోటల్గా నేను చేస్తే ఆయన మా సంస్థ అన్నే మా జీవనాకాల సార్లే కాకపోతే ఆయన పైలట్ నడిపి నడిపి ఆ విధంగా వచ్చేసిండు గ్లాస్ రూమ్ నిర్మించుకొని లోపల ఉన్నాడయా అది జలస్తంభం అన్నారు నీవైనా ఉంటావు ఒక రైతు అయినా ఉంటాడు అతను గ్లాస్ రూమ్ నిర్మించుకుంటే అందులో ఆక్సిజన్ వచ్చే బాగుంది లేదంటే కార్లు చెట్టు బెడ్ కాఫీ చెట్టు టాయిలెట్ ఉండే అన్నీ ఉంటాయి అర్థమది కదండి స్విమ్మింగ్ పూల్ లో ఒక గ్లాస్ రూమ్ ఉంటుంది దాని మీద నిండా వాటర్ ఉంటుంది ఆక్సిజన్ అన్ని అందుతాయి మళ్ళీ రావాలంటే పురుగుల మళ్ళీ పైకి రావచ్చు క్లోజింగ్ ఓపెనింగ్ ఇవన్నీ ఉంటాయి అర్థమది కదండి రెండు హెలికాప్టర్లు పెట్టుకున్న వాడికి ఆయన మాత్రం సాధ్యం కదా అర్థమది దాన్ని జలస్తంభం అంటారా ఈ ఎర్రగొడ్డ తెలియదు కదా అమీళ్ళలో రూమ్ ఉంది అయ్యో జలస్తంభం అంటే అది గగన్గిరి మహారాజ్ చేశాడు దాన్ని జలస్తంభం అంటారు అర్థమైంది కదండి ఇంకొక ఆయన ఉంటాడు 10 కిలోమీటర్ల దూరంలో 10 ఫీట్ల దూరంలో అగ్ని నడుతుంది అగ్ని స్తంభం అంటారు వారి ఎవరైనా ఒక రూమ్ ఉంటుంది గోడలు ఉంటుంది లోపల ఒక 10 ఫీట్ల లోపల ఉంటుంది ఆకు ఆ మూలకుండి ఈ మూలకుండి యజ్ఞం చేస్తే దాన్ని అగ్ని స్తంభం అయింది ఆయన అర్థమైంది కదండి నాకు ఆ వీడియో చూపెట్టేశారు అది ఫైర్ యోగ చేస్తున్నాడు అది అది అగ్ని స్తంభం అంటారు అర్థమది కదండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నిప్పుల గంపని నెత్తిన పెట్టుకొని చూస్తారు చూడండి పంచాగ్ని హోమం అని అంటారు నాగసాధువులు కానీ సీతారాం బాబులు అని ఉత్తర సాధువులు చేస్తారు పంచాగ్ని హోమం వేదంలో అది వేదాంతంలో అది ఉపనిషత్తులో అదొక విద్యనే పంచాగ్ని హోమం అంటారు అట్లా ఇది తెలియదు వీళ్ళకి ఏది అనేది దాని గురించి అవగాహన లేదు కనుక వీళ్ళకి తెలియకుండా అది ఉంటుంది కనుక ఒకటి ఏంటిదంటే ఒక యోగి శరీరమా బోధి శరీరం అంటే సుస్థి తెలుసుకో సమాయకులు వీళ్ళకి తెలియదు అర్థమండి కదండి ఒక యోగి శరీరమా అది బోధి శరీరం అంటే శరీరం చూస్తేనే సగం తెలుస్తుంది మాట చూస్తే కొంచెం తెలుస్తుంది సాధన చూస్తే ఇంకా కొంచెం తెలుస్తుంది అందుకనే గురువుని తెలుసుకోనికే 12 ఏళ్ళు అవుతుంది గురువు 2 రోజుల్లో నేను తెలుసుకుంటాను అంట గురువుని చదవడానికి 12 ఏళ్ళు పడుతుంది శిశువుకి అర్థమండి కదండి పూర్తిగా తెలవాలంటే అది పరిస్థితి ఒకటి ఎందుకంటే మనము ఒకటి ఎందుకంటే ఒక రైట్ మార్గంలో వెళ్ళిన తర్వాత ఇంకా రైట్ మార్గంలో వెళ్ళాలి మనం ఏదో మాయ మాటలకు ఇదే బోత పడేసి ఇక్కడ కూడా 10 దిక్కులు తిరిగి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు ధనం వేస్ట్ చేస్తాం డబ్బు ముఖ్యము ఆరోగ్యం ముఖ్యము టైం చాలా ముఖ్యము దీన్ని వేస్ట్ చేసుకోకండి ఒక మార్గం వచ్చింది ఋషి పరంపరలో దీన్ని కంటిన్యూ శక్తి కొరత చేసుకోండి ఎవరు నెత్తిన చేతి పెట్టి మీకు శక్తి పాతాలు ఇవ్వలేదు ఎవరు మీరు కర్మలు తొలగించలేరు ఎవరు రోగాలు తొలగించలేరు అమాయకులను చేసి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారు 4 ఊర్లకు ఒకరు ఉంటారు భూతవైద్యులు అని మీ కర్మ తొలగిస్తాం మీకు దరగదు దరగదు అసలు ఏరియాలో పోయి చూడండి ఒక 50 కిలోమీటర్స్ పోతే ఆ కొండ ప్రాంతాల్లో మాత్రం దరగదు ఊరికి ఒక దరగ ఉంటుంది ఒకరు శ్రీమతి అంటారు ఒకరు ఇదంటారు ఎంటి మళ్ళీ కూర్చొని స్వామి ఎట్లా చెప్పి అంటే ఇవ్వ వినంటాడు ఆ ఎర్రంజైన రాజు అంటే నేను వచ్చిన నాకెట్లా గురించి స్వామి నేను 10 సార్లు వస్తున్నా నన్ను ఎందుకు తెలుసుకోలేవు అంటే నీ కర్మ దగ్గరే నాయన బిడ్డ నీ కర్మ దగ్గరే నాయన అంటే అతని కర్మ జరిగింది కాబట్టి మనిషి అన్నప్పుడు 100 రంగులు వేసుకొని వస్తారు కదా 100 మంది వస్తే 100 రకాల డ్రెస్సులు ఉంటాయి కదా అంతేనా కదా ఇప్పుడు వెనక్కి మళ్ళీ ఎట్లా చెప్పి అంటే ఏదో డ్రెస్ అంటే గుడ్డ ఎట్టుకునేది ఎవరో ఒకరు ఆ డ్రెస్ వేసుకొని వస్తారు కదా వాళ్ళు రావాలని ఇది పరిస్థితి అంధకారంలో కొట్టుకొని పోతుంటుంది మీరు చెప్తే మన వేలుముద్ర గారు 100-200 ఎకరాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద ఆస్తులు కోళ్ళ ఫారాలు ఇవి అది ఏవి పొట్ట తీస్తే అక్షరం రాదు స్పిరిచువాలిటీ అంతకనే కాదు ఇవి కూడా గోపిస్తారు అర్థమైంది కదా తెలియదు కదా అమాయకుడు చదువు రాని వాళ్ళు ఇప్పుడు ఎంత ఒక 30 సంవత్సరాల కింద ఇవన్నీ ఇది ఆధ్యాత్మికం అంటే ఇటు పోతుంది కనుక ఈ మనం నిజమైన ఋషులు అసత్యాన్ని ఒప్పుకోరు ఇంకొకటి వాళ్ళు అవినీతికి తావు ఇవ్వరండి గంటిదాగి బతికినా సరే చెట్టు కింద ఉన్నా సరే అవినీతికి తావు ఇవ్వరు వాళ్ళు ఇవ్వరు టోటల్గా ఒక సంపన్నుడి చేతులకి వెళ్తే
అక్కడ 200-300 ఎకరాలు ఆశ్రమం అయిపోతుంది, ఇక రూములు అయిపోతాయి, 2 హెలికాప్టర్లు కూడా చేస్తాయి. అతను నీ రసాయనం పేరుతో వ్యాపారం చేస్తారు. మామూలు ఒక డల్లీ వ్యక్తి మీద పేరు మీద వ్యాపారం చేస్తే ఇంత సమర్థుడు పేరు మీద ఇంకెంత వ్యాపారం చేయగలుగుతారు వాళ్ళు? అర్థం కదా? అది వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళకి ఆత్మ స్థానం అది వీళ్ళ మనసు ఒప్పదు. అర్థం కదా? ఈ సీమశక్తి ఉంది, ఒక చక్కెర మోయగలుగుతుంది. ఎంత వీలైతే అంతే మందికి సేవ అంది, ఆడంబరం అవుతుంది. అట్లనమాట. అలాగే ఇల్లు చిన్నప్పుడాలే పాత్రలు పెద్దగుండాలంటారు మన ఆయన స్వామి. ఆశ్రమం చిన్నప్పుడాలే సేవ పెద్దగుండాలని దాని అర్థం. అర్థం కదండి, చిన్నదే రేట్ల సెట్ ఉండొచ్చు, అది ఎక్కువ మంది సాధన చేసుకోనికి అవకాశం ఇవ్వాలి. ఎక్కువ మందికి ఇది ఇది ఉండాలి. మనం ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టిన అవసరం, ఎంతమంది సర్వీస్ అందించాలి అనేది అది అది అదే అది లెక్కలో తీసుకోవాలి. అర్థం కదండి? కనుక మనకు అన్ని రకాల స్థాయిలు ఉంటారు, అన్ని రకాల ఉంటారు కదా మనము. అంటే మనము ఆధ్యాత్మికం వాళ్ళకి సామాన్యులకి తేడా ఏంటిది? కార్మికులతో చాలా మేధావులు ఓడ్చుకొని మరి సాధన మనం రెగ్యులర్ గా చేస్తూ చేస్తూ చేస్తుంటే అంత కొంత పట్టు లభిస్తుంది. ఎత్తే దగ్గరే విషయం ఇవ్వ పరిణామే అమృతోపమం. మొదటి విషయం లాగుంటుంది అర్జున, మనసు సహకరించదు, శరీరం సహకరించదు, యోగం లేకుంటే ఏమి చెప్పు. ఆయన టీవీ రోజు చూసుకుంటూ ఏడ్చుకుంటున్నా హాయి ఆనందం. అవునా కదా? అవునా? అట్లా దానికి అభ్యాసం అయిపోయినాం మనం. ఆ మురికి పుట్టాలు ఏముంటుంది, ఇక నిండా ఉంటాయి. ఏముంటుంది? మన శక్తి ఉండే ఫుడ్ ఉంది. అన్న ఒక ఎండిపోయిన ముక్కని ఉంటుంది కదా బొక్క అంటారా, ఏమంటుంది అది ఎముకని కుక్క ఊరికే కంపుతుంది. అందులో రక్తం వస్తుంది, ఆ రక్తం దాగి ఏం చేయాల్సింది అది అది ఉంటే ఎండిపోయిన ఎముక ఏం లేదు. మనం ఇలా భౌతిక విషయాల్లో ఏం లేదు కానీ అంత ఏదో ఉందని ఫీల్ అవుతుంది. అంతేనా కదా? కనుక ఈ విధంగా మనం అట్లా అభ్యాసం అయిపోయినాం. ఎట్లా అభ్యాసం చేస్తే టైం ప్రకారం టీ కావాలంటే కాఫీ కావాలంటే అభ్యాసం అయితే అంతే. ఇంకా అది లేదు మన కష్టం. టైం ప్రకారం ఒక అలవాటుకి అభ్యాసం అయిందంటే సమయం ప్రకారం అది కావాలి. మన దినచర్య ఎట్లా అభ్యాసం చేసుకుంటే అట్లా. అంతే కదా? టీవీ సీరియల్ తోటి స్టార్ట్ చేస్తే దానితో స్టార్ట్ అవుతుంది. అంతేనా కదా? ధ్యానంతో స్టార్ట్ చేస్తే ధ్యానంతో ఇదైతుంది. అయితే మొదలు కొద్ది కష్టంగా ఉన్నా తర్వాత తర్వాత ధ్యానం చేయక చేయగా ఒక ఆనంద స్థితి, ఒక పారదర్శక స్థితి మనం అందుకుంటాం. నల్లమందు తినేవాడు దాన్ని మానుకుంటాడా? వైన్కు బానిస అయిన వాడు అంత ఈజీగా మానుకుంటాడా? చూడండి, అంటే పట్టుదలతోటి మానుకోవచ్చు కానీ అంత ఈజీగా మానే పదార్థాలు కాదు. మరి దీనికి అభ్యాసం అయ్యి అంటూ ఒక బ్రహ్మానంద స్థితిని అనుభవించే వాళ్ళు మానుకోలేదండి. ఆ స్థితి వరకు మనం చేయాలి. అంటే ఒక తన్మయత్వ స్థితిని మనం రుచి చూడాలి. అది ఎవరికి సాధ్యమవుతుంది అంటే తీవ్ర వైరాగ్యం. నాకు ఈ ప్రపంచంలో ఏదొద్దు, భగవంతుడు ఒకటే కావాలి, ఆత్మానుభూతి ఒకటే కావాలి, ఇంకా అదే లేచినా కూర్చున్నా అది ఒకటే కనిపించాలి. ఎవరన్నా ఒక అమ్మాయిని ప్రేమించాలనుకో తినే ప్లేట్లో కూడా కనిపిస్తుంటుంది. అర్థమైంది కదా? అర్థమైంది కదా? పడుకున్నా ప్రతి కదా ఆమెడే. అర్థమైంది కదా? అంటే మీరు ముఖ్య కాంతతో లవ్లో పడండి, అటు బయట కాంతతో కాదు, ఆత్మారాముడితోటి పడండి. అర్థమైంది కదా? అట్లా ఈ విధంగా మరి ఆ విధంగా చేసినప్పుడు అంతటి తీవ్రమైన లేదు. చూడండి మీనాబాయి ఎంత అద్భుతంగా చమత్కారంగా కీర్తనలు రాసింది, ఎంత అద్భుతంగా మీనాబాయి చెప్పింది తత్వాలు. అర్థమైంది కదండి? ఓ ఈ మట్టి గాజులో పడతా ఎప్పుడు చనిపోతాడో తెలియదు అనుకని బంగారు, ఏమమ్మా బంగారు గాజులు వేసుకున్నావు అడవిలో ఉంది అంటే భగవంతుడే భర్తగా భావించిన కాబట్టి బంగారు గాజులు వేసుకున్నాను. ఆయన మట్టి గాజులు వేసుకుంటే మట్టి శరీరం భర్త ఎప్పుడు పోతుందో తెలియదు, మట్టి గాజులు ఎప్పుడు పోతుందో తెలియదు అని తరిగి ఉండగలంగ అమ్మ అంటారు. అట్లా ఈ విధంగా మరి చక్కగా మీరు నిరంతరము దేవతలు చిరగంగానే విషం వచ్చింది, అమృతం రాలేదండి. అమృతం రాలే, విషం వచ్చింది, మరి పారిపోయారా? కొంత హాని జరిగింది, చాలా అవస్థపడ్డారు. అయినా తర్వాత ఒక్కొక్క వస్తువు వచ్చింది పెరుగుతూ మెల్లగా, ఒక్కొక్క వస్తువు తర్వాత మీకు అది అంటే తెల్లని గుర్రాలు వచ్చినవి, ఐరావతం వచ్చేసింది, ఇంకా రకరకాలు వచ్చి చివరికి అమృతం వచ్చేసింది. అలాగే మనం కూడా మొదలు కొంచెం కష్టంగా ఉన్నా దాన్ని ఓడ్చుకొని రెగ్యులర్గా సాధన చేస్తూ చేస్తూ ఉంటే మనకు నిజమైన అనుభూతిని మెల్లగా పొందగలుగుతాం. ఊహో ఇంత ఓడ్చుకోకపోతే నేను ఈ సాధన అనుభూతి అందుకోకపోతుంది కదా అంటే, నొప్పులు కోర్చకపోతే కాన్పు కాదు కదా, జ్ఞానమైన పుత్రుని పొందలేము కదా, అవునా కదా? అంటే ఇప్పుడంటే ఆపరేషన్ పుట్టుకున్న కోసి తీసేయడం అయిపోతుంది కానీ పూర్వకాలంలో ఈ పరిస్థితి లేదు కదా. కొంచెం మనం ఇది చేస్తే
రెగ్యులర్ గా సాధన చేయడం వలన భవిష్యత్తులో వచ్చే విపరీతమైన కాళ్ళ నొప్పులు నడుము నొప్పి రకరకాల బీపీ షుగర్ ఎందుకు ఉన్నావో ఇప్పుడు అంటువ్యాధులు తాకుతున్నాయి. ఎప్పటికీ ఎప్పుడు ఎవరికి ఏం రోగం వస్తుందో తెలుస్తలేదు. ఒక్కటన్నా మనం తీసుకునేది సహజ ప్రకృతి సాధ్యమైన దానిందా? మేము బయట వాటర్ తాగమండి, మేము అదేమంటారు మినరల్ వాటర్, మినరల్స్ దాని పేరే మినరల్స్ కలుస్తాయి అంటారు. మినరల్స్ టేస్ట్ ఉంటుంది, దానికి అభ్యాసం అయితే వేరే నీళ్ళు తాగలేదు. కానీ వెరీ డేంజర్, కాళ్ళ నొప్పులు వస్తాయి, కిడ్నీలో సమస్యలు వస్తాయి. టేస్ట్ ఉంటుంది ఏమి వాటర్ కానీ అది వెరీ డేంజర్. మినరల్స్ కెమికల్స్ కదండి, అట్లా టేస్ట్ వస్తుంది, తీపి వస్తాయి, నీళ్ళు కొంచెం స్వీట్ వస్తాయి, అది అది వెరీ డేంజర్ అండి నీళ్ళు. కనుక అది తాత్కాలికంగా మనకేదో తాగుతుంటే మంచిగానే ఉంది అంట, కానీ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. కొన్ని రోజులకు రెగ్యులర్గా తీసుకోవడం వలన చాలా, దానికంటే పూర్వకాలంలో నీటిని వేడి చేసి తర్వాత వడకట్టి తాగేవాళ్ళం. అది చాలా మంచి ఫిల్టర్ వాటర్ పనికిరావు, మినరల్ వాటర్ పనికిరావు, టేస్ట్ కూడా వస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. నీటిని వేడి చేయండి, బాగా మరిగించండి, చల్లార్చండి, వడగట్టి తాగండి, అద్భుతమైతే వారమైనా పాడవు, వారం తాగు చదివి రోజు వేడి చేసుకుని అక్కర్లేదు. అందుకనే మనం రివర్స్ గేర్ ఏదైనా సరే కదిలితం వల్ల కదా. అయితే గోరువెచ్చని ఏమో తాగమంటుంది, తాగమంటున్నారు, చదనీటితో స్నానం చేయమంటున్నారు. మనం ఏం చేస్తున్నాము, వేడివేడి వద్దు కాలేదేమో స్నానం చేస్తున్నాము, ఫ్రిడ్జ్ వాటర్ ఏమో లోపలికి వస్తున్నాం, అంతేనే కదా. కనుక అట్లాగా అట్లనే రకరకాలుగా ఎందుకు వస్తున్నాయంటే, మనము ప్రతిదీ వేడివేడి అన్నం తిన్న వరకు వెంటనే ఐస్ క్రీమ్ తింటాం, ఆ వేడిది చల్లది, తింటే వేడి పదార్థం తినాలి, తింటే చల్లదన్నం తినాలి, ఈ రెండు విషయం అవుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో ఫంక్షన్లో అంతే కదా, వేడి వేడికి తినే అప్పుడే వేడి వేడి ఉంటుంది, వేడి తినరు ఎప్పుడే ఐస్ క్రీమ్ ఇస్తారు, అవునా? చల్లటి ఐస్ క్రీమ్ పళ్ళు అన్నీ లాగి తట్టుకుంటాయి. అంటే ఇట్లా ఇది కాకుండా కొన్నిట్లో మనము జాగ్రత్త వహించాలన్నమాట, తీసుకునే ఆహారంలో కానీ మనము దినచర్యలు కానీ కొన్ని జాగ్రత్త పడితే బయట భోజనం కంప్లీట్గా వదిలేయాలి, ఇంట్లోనే కమ్మగా చేసుకొని తినాలి, బాగా రుచిగా చేసుకొని తినండి. మీకు ఏమైనా అనారోగ్యం వస్తే చూడండి, ఫంక్షన్లో తినకండి, చెత్త దాటాలు పోస్తారు కదా జంతు పువ్వులతోటి, బాగా నూనె చేతి ముట్టి సబ్బు పెట్టి కడిగిన పోరు అట్లా, ఏం నూనె పోసారంటే వాళ్ళు నూనె పాడాలి, దాటాలు పెద్ద పెద్ద టిన్ను చేస్తారు, అదేమో నెయ్యాన్ని బ్రహ్మపడదు, జంతు పువ్వులు చీప్ అండ్ బెస్ట్ వస్తుంది, అది మనకు మనకు జీర్ణం కాదు జంతు పువ్వు. కనుక అట్లా దాన్ని చూసి మన ఇంటి భోజనం మంచిగా రుచిగా చేసుకొని తినండి. చిరుధాన్యాలతోటి రకరకాల పిండి వంటలు, రకరకాల టిఫిన్స్ చేసుకోండి, రకరకాలుగా ఇవి చేయండి. అలాగే ఆకుకూరలు కూరగాయలు బాగా వాడండి, చప్పలు చేసుకొని కూరలు ఎక్కువ తీసుకోండి, అట్లా అల్లం మీకు ఎక్కువ వేసుకోండి కూరలో, చాలా అద్భుతంగా ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలోనే అండి. ఒక్కరు ఏదైనా ఒక ఆహారానికి అయిపోయినాక శరీరం తేలిగా ఉందనుకోండి, ఎప్పుడు చిన్నపిల్లల శరీరం కాకుండానుకో, వాళ్ళు ఆ సుఖాన్ని అనుభవిస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఆ ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోనికి అస్సలు ఇష్టపడరు. అంతే కదా, ఇంత సుఖంగా ఇంత సుఖంగా జీవించవచ్చు, ఇంత హాయిగా జీవించవచ్చు, అయ్యో పాపం వీళ్ళు ఇంత అవస్థ పడుతున్నారే, జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోలేక, అంతేనా కదా. నాక దిగితే ఏముంది, ఏమి లేదు రుచి. అట్లా కనుక రకరకాలుగా కొంచెం ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ చేసుకుంటే ఇంట్లో చేసుకొని కావలసినంత తీసుకోండి ఆహారం, ఎంత అవసరమో అంత తీసుకొని ఇంకా చక్కగా సాధన చేయండి. ఈ ఆహారంతో అంటే ఇప్పుడు యోగంతోనే సగం మీ బాడీ అంతా క్యూర్ అయిపోతుంది, అయిపోతుంది సగం ఆహారం సగం యోగం, ఈ రెండు మీకు అద్భుతంగా ఇదండి. ఒక్కొక్కరు 120-150 సంవత్సరాలు అయినా కానీ ఇంకా యోగ శిక్షణలో ఉండి అందరికి యోగంని శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళు వచ్చేసి మన దక్షిణ భారతంలో అక్కడ ఒక తిరుపతిలో కొండ మీద ఒక స్వామి ఉండే, శ్రీశైలంలో ఉండే, ఇక్కడ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు 50 సంవత్సరాలు అయ్యే స్వామి సమాధి అని మేము చెప్పడం జరుగుతుంది. అప్పుడు అప్పుడే దేహం వదిలాడా ఆ స్వామి అంటున్నారు. మరి వాళ్ళు అప్పుడు ఎప్పుడో 60-70 ఏళ్ళ కింద యాత్రలు వచ్చారు, ఒకళ్ళు 100 ఏళ్ళ కింద వచ్చారు అనుకోండి, 100 ఏళ్ళ కింద వస్తే వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుతున్నారు, అప్పుడు వారి గురించి చెప్తే వీళ్ళు ఉండొచ్చు ఉండొద్దు, అంతే కదా, 60-70 ఏళ్ళు జీవించిన తర్వాత ఉండరు కదండి. మరి ఇప్పుడు ఒక ఆయన మొన్న ఇంటర్వ్యూ చేసినానే కొన్ని 100 సంవత్సరాలు ఉంటాయి ఆ స్వామికి, మురికే దీనే ఉంటాడు గంగోత్రి దగ్గర, ఆయన చాలా ఈ రేపుల కాంతి ఉంటాడు, అంత పొడుగు ఉంటాడు, అర్థమైంది కదా. ఆయన జడ నేల నేలకుంటే నడుము చుట్టుకున్నాడు
కిందికి నేల పోయినట్టు ఇట్లా చుట్టుకున్నాడు అడుగుతే ఆయన కాళ్ళకు కాళ్ళకు ఆనెలు చూపిస్తున్నాడు ఆనెలు అంటే నరసి నరసి పాదయాత్ర చేసి అట్ట కట్టుకొని పోయింది కాళ్ళకు మొత్తం ఇవన్నీ ఇదైపోయింది అట్లా అన్ని పాదయాత్రలు చేశారంట చూడండి భారతదేశం అంతా అప్పుడు మేము వయసులో ఉన్నప్పుడు అన్ని తిరిగినాం తర్వాత గంగోత్రిలో తపస్సు చేసుకున్నాము ఇలా అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ అనుభవం అని ఇప్పుడు ఈ కాలంలో ఏముంటుంది వెహికల్ తీసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా వెహికల్ తీసుకొని తిరుగుతున్నారు ఇక్కడ కూడా ఒకరు సుమారు వచ్చింది నాగసాగు మొన్న 1 వీక్ కింద వచ్చారు 1 వీక్ కింద వచ్చి పోయారు అక్కడికి 2 డేస్ ఉండిపోయారు అట్లా ఈ విధంగా చాలా మంది ఎవరైతే కొంచెం డైట్ లో చేంజ్ చేసుకొని సాధన బాగా చేస్తారో వాళ్ళు ఇటు పట్టణ జీవితంలో ఉన్నా గృహస్థ ఆశ్రమంలో ఉన్నా కానీ చాలా అద్భుతమైన ఇది ఉంటుంది కొంతమందికి సంపన్నులతో కూడా చూసిన మామూలు బనియన్ ఏం ధరిస్తారు మట్టి పాత్రలనే వండుకుంటారు మట్టి పాత్రలు తినటం లేదా మహామహా సంపన్నులు కొంతమంది కొంచెం జాగ్రత్త వహించాలి జాగ్రత్త వహిస్తే అద్భుతంగా పూర్వీకులు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారని ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఏమో మీ రాయలసీమలో ఇప్పుడు సంకర తినేటోళ్ళు ఉన్నారా పాతకాలం వాళ్ళు కానీ కోడలు వండి పెట్టేటోళ్ళు లేరు అవునా కదా పాతకాలం వాళ్ళు తింటారు కానీ వండి పెట్టేటోళ్ళు లేరు ఏదో ఒక హోటల్లో సపరేట్గా బోర్డు పెట్టవచ్చు ఇది దొరుకుతుందని రాగి మీద దొరుకుతుందని అందులో కూడా సగం బియ్యమే కలుపుతున్నారు బియ్యం కలపకుండా చేయాలి యాక్చువల్గా అట్లా అంటే పూర్వకాలం భోజనం కానీ తీసుకునే విధానం కానీ ఇవన్నీ చాలా ఇది ఉంటుంది అందులోనే చాలా ఇది ఉంది కనుక మీరు ఈ యొక్క ఆహారంలో కొంత పూర్వీకుల పద్ధతిని కొంతనన్నా అనుసరించండి కొద్దిగానన్నా అనుసరించండి ఈరోజు మీరు తీసుకున్నది గునుగూర ఈ మేధావులకు నేనేం చేశాను అంటే గట్టిగా చేయండి పప్పు అని చెప్పేస్తే దానిని చేసి పడేశారు గట్టిగా చేస్తే అది మొత్తం అయిపోతుంది కరెక్ట్ సరిపోతుంది నా అంచనా అంతా తారుమారు చేసేస్తారు అర్థమైంది కదా నేను ఏది అనుకుంటానో దానికి రివర్స్ అయిపోతుంది ఏదన్నా కొంచెం గమనించకపోతున్నా అనుకో అది ఉల్టా అవుతుంది కనుకనే ఎన్ని దగ్గర ఒక ఇంకో పనికి వెళ్తున్నాను అనుకో అది చెప్పి ఈ ఇంకా ఇక్కడ పోకపోతే ఇది అక్కడ పోకపోతే అది నేను వంట మాస్టర్స్ ఏది ఎట్లా అనేది మనం ఏకాగ్రత పెట్టితే వస్తుంది ఆకులో నీరు ఉంటుంది నీరు పోయినక్కర్లేదు కొన్ని ఒక మగ్గు నీళ్ళు పోసినా అందుకెళ్ళి నీరు వస్తూనే ఉంటుంది ఉడికే కొద్ది అట్లా ప్రతిదీ కూడా మనసు పెడితే వస్తుంది ఏ పని అయినా కానీ అట్లా అందుకనే ఇంతకుముందు ఈ 2-3 పున్నాలు వదిలేస్తే అంతకుముందు తెల్లవారుజామున 3 గంటలకు టిఫిన్ చేసి వచ్చి మళ్ళీ క్లాస్ చెప్తుంటి మళ్ళీ పౌర్ణమి రోజు ఎర్లీగా అందరు రాకముందే టిఫిన్ అంతా రెడీ చేసేసి మళ్ళీ ఇక్కడ పూజలు హోమాలు ఇవన్నీ చేయించి మళ్ళీ క్లాసుకు అటెండ్ అవుతుంది అర్థమైంది కదా అంటే ఇప్పుడు కొంచెం నేను దాని మీద కొంచెం నేను ఏదన్నా దృష్టి పెట్టకపోతే ఇది ఓకే అయితే ఆ విధంగా మనము మనసు పెడితే అవుతుంది ఏదైనా మనసు పెడితే ఇది అవుతుంది అందుకనే మంచిగా యోగం చేసి మంచి కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ పాటించినప్పుడు మనం ఎంతసేపు వర్క్ చేసినా ఎంత పని చేసినా అలసిపోమండి అర్థమైంది కదండి చాలా ఇది కనుక అనమాట 10 మందిని అలవగొట్టి కూడా మనం అలసిపోకుండా ఉండాలి యోగి అంటే అర్థమైంది కదా 10 మంది మొత్తం అలసిపోయి ఫుల్గా అయిపోయి ఇట్లా డీల పడిపోయినా మళ్ళీ మనం అలసిపోకూడదు అట్లా ఆ విధంగా వాళ్ళకి ఇది చేయాలి టీ బ్రేకు టిఫిన్ బ్రేకు ఇది ఇది అది అనేది ఏం లేదు నాన్ స్టాప్గా 24 అవర్స్ సత్సంగం పెడితే టాయిలెట్ కూడా వెళ్ళకుండా కూర్చోగలుగుతారు అర్థమైంది కదండి అట్లా మనకు ఆ శరీరాన్ని అట్లా తయారు చేసుకోవాలి చేసుకుంటే మనకి కాదు కానీ మనం తపస్సు కోసం మోక్షం కోసం చేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి మనం సపరేట్ ఆరోగ్యం కోసం ఏ రుచి పాత్రలు ఆడదు అర్థమైంది కదండి రమణ మహర్షి రామకృష్ణ పరమహంస ఇలా ఏం పాత్ర శరీరం ఒక వస్తువు లాగా చూశారు అందుకని వాళ్ళ శరీరానికి ఏమన్నా అయినా పట్టించుకోలేదు ఎవరికో అయిందన్నట్టు పట్టించుకుంటారు తన విషయంలో మాత్రము ఏది చూసుకోరు హెల్త్ గురించి అసలు పట్టించుకోరు ఋషులు టైం టు టైం తినాలి ఇవన్నీ సామాన్యులకు వర్తిస్తుంది వాళ్ళు అసలు పట్టించుకోనే పట్టించుకోరు కానీ హెల్తీగా ఉంటారు ఎందుకంటే ఆ యోగం వాళ్ళని రక్షిస్తుంటుంది వాళ్ళు తీసుకునే ఆహారాన్ని వాళ్ళని రక్షిస్తుంది అర్థమైంది కదండి దీన్ని బట్టి చాలా ఇదైతే కొంత టైం పడుతుంది అనమాట గతంలో తీసుకున్న ఆహారం మళ్ళీ ఫిల్టర్ కావాలంటే ఒక 6 మంత్ పడుతుంది కొత్త రక్తం వచ్చి మళ్ళీ కొత్తగా ఇది కావాలంటే మళ్ళీ 6 మంత్ పడుతుంది బాడీలో అట్లా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శరీరంలో మార్పు వస్తుంది అట్లా కనుక ఇక మనం సాధన ప్రారంభించుకుందాము చక్కగా స్థిరమైన ఆసనంలో మనం కూర్చోండి మేరుదండ మీ సార్ పెట్టి
ముందుకేసుకొని తండ్రి ఎంబీబీఎస్ డాక్టర్ ఊరికి వెళ్ళాడు ప్రస్తు వెటర్నరీ డాక్టర్ 2-in-1 ఆయన రెండు చేస్తారు ఇది చేస్తారు అంటే పల్లెటూరులో బాబు ఒకరే నాలుగు పనులు చేస్తారండి నాలుగు పనులు వస్తాయి టెక్నికల్ వర్క్ చేస్తారు రైతు పని చూసుకుంటారు అన్ని సపరేట్ సపరేట్ ఉంటారు ఒక పని నాలుగు చేస్తున్నా నాలుగు పనులు ఒకరే చేస్తారు అట్లా నేను ఏం చేస్తానంటే పాపం వెటర్నరీ డాక్టర్ కూడా నేర్చుకున్నాడు జంతువులకు కొన్ని కొన్ని ఆవులు గోవులు ఇలా ఉంటాయి కదా దానికి చేయడం చిన్న చిన్న ఏమన్నా జాబ్ చేసేవాడు జంతువులు కుక్కలు పిల్లులు పెంచుకుంటారు కదా వాటికి కూడా కొంచెం ట్రీట్మెంట్ చేసేవాడు వెటర్నరీ ట్రైనింగ్ తీసుకున్నాడు ప్లస్ ఎంబీబీఎస్ డాక్టర్ తండ్రి ఊరికి వెళ్ళిన తర్వాత కుమారుడు ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు ఏమయ్యా మీ నాన్న లేరా అంటే డాక్టర్ గారు లేరా అంటే ఊరు వెళ్ళారండి అంటే ఏంటంటే 1 week అయినట్టు అంటే చాలా ఇబ్బందిగా ఉందండి నాకు విపరీతమైన ఆ కడుపులో నొప్పి వేసిందండి ఎట్లనైనా చేసి మీరు ఏదో ఒకటి ఇవ్వండి మీ నాన్న దగ్గర ట్యాబ్లెట్లది అది అపూర్వకారం కదా పుస్తకం ఉంటుంది కదా రోజు పరిశోధన చేస్తుంటారు ట్యాబ్లెట్ పుస్తకాన్ని డాక్టర్ ఒకసారి తిరిగేసుకుంటాడు కొత్త కొత్త ఏమైనా వచ్చినాయా కంపెనీలలో ఇంకేమేమి ఇచ్చారని రోజు డాక్టర్కి ఒక ఇది అన్నమాట ట్యాబ్లెట్ల పుస్తకాన్ని ఎప్పుడు తిరిగేసుకుంటారు చూస్తుంటారు వాళ్ళు అప్పుడప్పుడు ఫ్రీ టైంలో ఏదో ఒకటి ఆ పుస్తకం చూసి ఒక ఏదో ఒక ట్యాబ్లెట్ ఇయ్యా నాకు పట్టుకోలేకపోతుందంటే నేను నేను లేదు నేను స్టూడెంట్ ఉంది నేను అది చేయలేను నాన్నగారు కోపమవుతారంటే నువ్వు ఈయన బాధంగా ఆయన ఇబ్బంది పెట్టే వరకు ఆ ఏదో ఒకటి అని రెండు పుస్తకాలు ఉంటాయి అయితే ఒక పుస్తకం తీశాడు అందకెళ్ళి తీసి ఒక బాగా సీకుని వాత పెట్టాడు వంగండి అన్నాడు విప్రం వాత పెట్టాడు ఆయన ఇక లభవతిపో మొత్తుకొని పరిగెత్తుతున్నాడు అది పిల్లికి చేసే వాయిద్యం అర్థమైంది కదా అంతే అందులో ఆ పుస్తకంలో ఏముంటుందంటే అది వెటర్నరీ డాక్టర్ కదా ఆ జంతువుల చికిత్స విధానము అనేది ఉంటదట అది చూడలే ఆ చికిత్స విధానం అనేది చూస్తుంటే అది మనుషులదా జంతువులదా తెలియకుండా జంతువుల వైద్యం మనిషికి చేశాడు అంటారు కదా అమ్మా ఆయన గేదెలకు పోసి అటువంటి సూదులు పెడతాడా డాక్టర్ అంటారు కదా ఏదైనా కొంచెం పెద్ద సూది దిగకపోతే మందం తోడు అట్లా ఆయన వాత పెట్టే వరకు పరిగెత్తి వాళ్ళ నాన్నగారు వచ్చినాక పరిగెత్తుతున్నాడంట ఏమయ్యా అలా పరిగెత్తుతున్నా చిన్నగా అంటే ఏమయ్యా డాక్టర్ గారు మీరు వచ్చారు మీ కొడుకును వైద్యం చేయంటే వీపుకు వాత పెట్టిండు అని అంటే ఏమైందంటే కడుపులో నొప్పులు వేస్తే పిల్లికి వీపుకు వాత పెడతారు అది పిల్లి వైద్యం ఇంటికి చేశాడే అయ్యయ్యో అని డాక్టర్ గారు విచారణ చేశారంటే ఇలా ఉంటుంది కనుక అందుకనే పల్లెటూళ్ళలో ఒకటి ఉంటుంది తేలు మంత్రం రాని వాడు పాము వైద్యం చేసిండంట అంటారు తేలు మంత్రమే రాదు ఇక పాము కలిస్తే ఇంకేమన్నా అంతే కదండి దాన్ని వైద్యం చేయబోతే ఎట్లా ఉంటుంది కనుక ఏదన్నా క్షుణ్ణంగా దాని మీద అవగాహన వచ్చినప్పుడు దానికి సలహాలు ఇచ్చి ఉంటాయి అట్లనమాట కంపౌండర్ డ్యూటీ చేయాలి డాక్టర్ డ్యూటీ చేయాలి అవునా కదా బెల్లుబట్టి అటెండర్ హెడ్ మాస్టర్ లాగా కూర్చుంటారు టీచర్ లాగా పాఠాలు చెప్తాను చేసిన ఉంటారు అంతేనా కదా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలనేది చేంజ్ చేసేది చేంజ్ చేయాలి కాల్ చేసేది కాల్ చేయాలి కళ్ళు చేసేది కళ్ళు చేయాలి పూర్వకాలంలో ఇంకొకటి యజమాని పూర్వకాలం గాట్లు పెంచుకునేవారు బరువులు పోయడానికి కుక్కనేమో ఇంటి కాపరికి పెంచుకునేవారు గుర్రానేమో ఎక్కి తిరగడానికి ఇవాడు ఒక బైక్ లాగా ఒక కారు లాగా అన్నమాట పూర్వకాలంలో గుర్రం బరువుల మీదకే గాడిద ఉండేది ఈ మూడు ఉండేది తప్పకుండా పిల్లి ఉండేది ఎలకలు పట్టడానికి ఇది పెంపుడు జంతువులు ఉండేది ఇంకా పాలు ఆవులేమో పాలు ఇవ్వడానికి ఎద్దులేమో పొలం దున్నడానికి ఇవన్నీ పోషించేవారు పాడి పంట అంటారు అప్పుడు యజమాని నాకు చక్కగా అన్నం పెడతలేదు అని కుక్కలు టెన్షన్ నుంచి ఇది చేయవు కానీ ఒక కుక్క ఏమని చేయంటే అసలు దొంగలు వస్తే సార్ నేను మొరగను పక్కోటి ఇంటికాడ ఎన్నిసార్లు తినేసి వచ్చి నీ ఇంటికాడ కావాలంటాను నువ్వు అని ఒకసారి దొంగ వచ్చి బంగారం అంతా దోసుకొని వెళ్ళినా కుక్క ఇంకా పడుకున్నట్టు నటన చేసి ఉంటే గాడిదికి జారేసింది యజమాని ఎట్లయినా కానీ ఏదో ఒక పూట పెడుతున్నాడు కదా ఆయనకి సహాయం చేయాలి కదా ఈ కుక్క సోమరి కుక్క ఎందుకు మరుగుతలేదు చూసి చూడనట్టు నటన నిద్రపోయినట్టు నటన చేసుకుంది నేనన్నా అరిసి మా యజమానికి మేలు చేద్దామని అర్ధరాత్రి ఇంకా అది ఒకటే అరుస్తుందంట గాలి 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 అరకు అంటే ఎట్లుంటుంది అది ఓండిస్తుందంట ఏ చేసే వరకు యజమాని కోపం వచ్చింది అంట అర్ధరాత్రి నిద్రపోకుండా ఇది 2 గంటల టైంలో ఈ గాడిదకి ఏం పని లేదు కదా అని ఒక కర్ర తీసుకొని గాడిదని బాగా బాదాడంట ఉదయం చూస్తే బంగారం అంత ఎత్తుకొని వెళ్ళాడు ఆయనకు అనిపించిందంట అయ్యో ఈ కుక్క సోమరిగా పడుకుంటే గాడిద నాకు సహాయం చేద్దామని ఇది అన్నట్టు అంటే కుక్క చేసే పని కుక్క చేయాలి
చేసే పని గాడి చేయాలి, కుక్క చేసే పని గాడి చేస్తే ఏమైంది? వీపు వాసిపోయింది, వీపు వాసిపోయింది. అరే కుక్క అడిసిన పాడేస్తాయి కదా, దొంగలు వచ్చారు అంతే కదా, ఎవరైనా మనసులో చుట్టాలు లేకపోతే దొంగలు వస్తారు. ఇంతసేపు అడుస్తున్నంతే దాన్ని దొంగలు వచ్చారా ఏమో అని ఇంకా ధనవంతులు ఇంకా ఆడేస్తాయి కదా తొందరగా. అదే గాడి తెలిస్తేనే ఇది డిస్టర్బెన్స్ చేస్తుంది, నిద్రపోనివ్వకుండా అంటారు. కనుక అది ఏది ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే బాగుంటుంది అనే దీని అర్థం తప్ప ఇంకా ఇంట్లో ఏమీ లేదు. కనుక ఈ విధంగా మనము కొంతకాలము ఏకాంతంలో పాల్గొంది, కొంత తపస్సు చేసినాక కొంత అనుభూతి పొందిన తర్వాత ఆ మాట్లాడే మాటలు కానీ ఒక పుస్తకం రాసినా ఒక ఉపన్యాసించినా ఒక మాటలు చెప్పినా అది అది అద్భుతంగా ఉంటుంది. ఇటు ఉపనిషత్తులని ప్రమాణంగా ఇటు గురువుల దగ్గర తెలుసుకున్నది స్వయం అనుభవం మూడు తయారైతే మూడు కలిసిపోయి అది అనుభవంతో కూడుకున్న వాకులు. మాలికేశ్వరి మాత ఏం పీజీ పిహెచ్డీ చదవలే, ఆమె చదువు రాదు, కానీ ఏది పలికినా స్వయం అనుభవం. అలాగే ఆమె మెదక్ జిల్లాలో శబరిమాత అని ఉండేది, ఆమె ఏం చదవలే. ఏది పలికిన అనుభవంతో కూడిన మాటలు అర్థమని కదా. శ్రీశైలంలో ఒక మర్రమ్మ మాత అని ఉంటుంది, ఆమె కొంతకాలం తపస్సు చేసుకున్నది, ఏది పలికిన ఆమె చదువు రాదు. ఏం చేసిన అనుభవంతో కూడిన మాటలు, ఆమె చేసిన ఊరకైనా సాధన ఎంతవరకు చేసిందో అంతవరకైనా అనుభవంతో కూడిన మాటలు. ఇంకొకరిద్దరు మాటలు ఉండి నెక్కర్లు వేసుకొని తపస్సు చేస్తుంది శ్రీశైలం 28 ఇయర్స్ బ్యాక్. చెట్ల మీద కూర్చుంటుంది, కింద అడవి జంతువులు ఉంటాయి, మనుషులతో గోలా ఇవన్నీ, మగవాళ్ళ లాగానే డ్రెస్ వేసుకొని ఇంటి ఇంటర్ యూ చేసుకుంటారు, సేవ చేసుకోవడం చిన్న చిన్న నెక్కర్లు వేసుకొని. ఎందుకంటే అడవుల్లో కదా చెట్లలో చెట్ల మీద కూర్చొని అట్లా, ఎందుకంటే అది స్వయం అనుభవంతో కూడిన మాటలు. కనుక ఇటు మనకు పూర్వకాలంలో గొప్ప గొప్ప మహానుభావులు మరి కవితాసుకు చదువు రాదు, చదివట వెంకమాకు చదువు రాదు, మొదలకు చదువు రాదు, రామాయణం అంతా పద్య రూపంలో అయింది, స్వయం అర్థం లేదు అన్ని మాటలు. కనుక కొండంత పాటించే కొద్దీ గోడంత సాధన మేలు. కనుక సాధన అంటే నిద్ర ధ్యానం కాదు ఇక్కడ, అర్థమని కదా. సమ్యక్ ధ్యానము ఒక గంట చేసినా సరే, అంటే లాయవాసే అంటారు, శాస్త్రీయమైన ప్రాణాయామం ఒక గంట చేసినా ఒకటి, అశాస్త్రీయమైనది 10 గంటలు చేసినా ఒకటే అంటారు, లాభం లేదండి. పక్కోడి ఆ టికెట్ నెంబర్ వేసినంటే వాడికి వెళ్ళిపోతాయి మార్కులు అని, అంతే కదండి. ఎగ్జామ్ బాగా రాసినానండి, నెంబర్ ఎవరు చేసిన పక్క వాడి ఆ టికెట్ నెంబర్ వేసిన, అంతేనా కదా. ఇప్పుడు దాన్ని దేనికి గురి పెట్టినో దానికే లక్ష్యం, ఏది కావాలంటే అదే దానికే మనం గురి పెట్టాలి. అట్లా మనం ఏది పరిశ్రమ చేస్తున్నాం, ఏదో చేయాలనే తపన ఉంది, సాధించాలనే తపన ఉంది, ఏదో కసి మనం ఉంది, అదేదో మన శాస్త్రీయంగా చేస్తే మంచిది కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక వంట కానీ అన్ని వేస్తారు, 10 కేజీల నూనె పోస్తారు, అన్ని వేస్తారు, కానీ వంట మాస్టర్ చేసిన దానికి సామాన్యులు చేసిన దానికి ఎంత తేడా ఉంటుంది? ఆయన 2 కేజీలనే అర్థంగా చేస్తే వీళ్ళు 10 కేజీలు నూనె పోసి కూడా లాభం ఉండదు, అవునా? ఇంకొకటి అది చేసే పద్ధతిలో ఉంటుంది, ఏది ఎప్పుడు వేయాలి, ఏది ఎంత వేయాలి, ఎంత ఇది ఎక్కువ వేస్తే మనం రుచి వస్తుందని మనం భ్రమిస్తాం. అలాగే ఇంకొకటి అది చేసే ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం పాటను పాటిస్తే ఏదైనా పర్ఫెక్ట్ ఉంటుంది. అట్లా కనుక ఇప్పుడు మనకు గొప్ప గొప్ప మహానుభావులు ఏం చదువు రాకున్నా ఏమి ఇది లేకున్నా కానీ వాళ్ళు ఎన్నో తత్వాలు రాశారు, భజన్స్ రాశారు, ఎన్నో పద్యాలు రాశారు, ఏదైనా రెండు మాటలు నోటి నుంచి చెప్తే అంత అనుభవమే స్వయం అనుభవమే ఉంటుంది. మనం ఏదో సాధించాలనే తపన ఉంది, అదేదో రైట్ వే కరెక్ట్ మార్గంలో నేర్చుకొని దాన్ని సాధిస్తే నేటి కూడలే రేపటి అత్త, నేటి స్టూడెంటే రేపటి టీచర్, నేటి శిష్యుడే రేపటి గురువు. అంతే మరి అప్పటి వరకు ఉండాలి, రెక్కలు వచ్చిన దాకా కొద్ది ఆగాలి కదా. రెక్కలు రాకముందే ఎగుతుంటే కింద పడితే పిల్లో కాకులు తింటాయి కదా పక్షిని, రెక్కలు ఏడ్చినాక రెక్కల బలం మీద ఎగిపోతుంది పక్షి ఉంటుంది చిన్న కొమ్మ మీద, వెంటక మన కొమ్మ మీద పక్షి బాగుతుంది, అయ్యో కొమ్మ పెరగదా పక్షి కింద పడదా అంటే కొమ్మ బలం మీద కాకుండా రెక్కల బలం మీద ఆధారపడ్డది, అంతే కదా. రెక్కల బలం అంటే కొమ్మ పెరిగినా అది ఎగిరిపోతుంటుంది, రెక్కల మీద ఆధారపడదు. కనుక మనము ఈ విధంగా మనం కొంచెం ఓపిక బట్టి అదొక శాస్త్రీయంగా నేర్చుకోవాలి. మనకి తెలియనప్పుడు ఏం చేయాలంటే, తెలియనప్పుడు ఏంటంటే చక్కగా ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి, భగవద్గీతను బాగా అధ్యయనం చేయాలి, పతంజలి సూత్రాన్ని బాగా అధ్యయనం. మీకు వచ్చినా రాకున్నా ఇక అది ఒకటే చూస్తుందండి,
పరిచయంలో ఒకటి అర్థమవుతుంది. ఇలా ఈ కొత్త పదం తెలిస్తే రేపు ఇంకో కొత్త పదం, సంవత్సరం జరిగితే సంవత్సరం రోజు ఒక కొత్త పదం మీకు తెలుస్తుంది. అందులో అదే శ్లోకంలో అదే అర్థంలో అది సంవత్సరం రాని వారికి కూడా సర్దు చూసుకుంటారు. ఏ పనైనా చేస్తే 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 కొంత వస్తుంటుంది. అది బాగా చదవాలి, బాగా చదివితే మీకు నిజమైన అర్థం వస్తుంది. ఋషులు మొత్తుకొని మొత్తుకొని ఎన్ని గ్రంథాలు రాసి పెట్టిపోయారు, ఎంత ఇది చేసిపోయారు, ఎంత ఇది చేసిపోయారు, మనం ఇంకా మిస్గైడ్ అయితే ఎట్లా చెప్పండి. ఇప్పుడు ఒక శాప్ ఉందండి, రామకృష్ణ పరమహంస అంటాడు భక్తుడిగా ఉండు అమాయకుడిగా ఉండకంటే. ఒక షాప్ పోయిందనుకో, సేవిదాని వస్తువు పాడైన వస్తువు మంచిది లేనిది డూప్లికేట్ కంపెనీ ముందలేస్తాడు. ఇదే నెంబర్ వన్ అండి, ఇదే ఇప్పుడు బ్రాండ్ అండి, ట్రెండ్ అండి, ఇది అదే అంటాడు, అదే బ్రాండ్ వేస్తాడు. అంటే అమ్మో ఆడవాళ్ళ చేతి ఆడవాళ్ళ ఎందుకు షాపింగ్ చేస్తే అయిపోతున్నాయి బాబు అంటారు. ఈ 5 రూపాయలు ఎందుకు చెప్పి తెచ్చాడు ఇతను అని 10 షాపులు తిరిగే వరకు 2 లీటర్ల పెట్రోల్ అయిపోయి పడతా అంటాడు. అది ఏంటండి, ఒక 5 రూపాయలు పోతే పోయిన వాడు ఏదో అడిగాడు, ఇచ్చేస్తే అయిపోతుంది కదా, 2 లీటర్ల పెట్రోల్ కూడా తీసినావు కదా ఈరోజు. లేదు లేదు, రేపు వస్తే మళ్ళీ 10 మన ముఖం చూసి 10 ఎక్కువ చెప్తాడు. అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు క్షుణ్ణంగా నిజంగా కూడా వాళ్ళు కొంచెం ఓపిక ఎక్కువ బాగా క్షుణ్ణంగా చేస్తారు. అంటే షాపింగ్ మంచిగా ఇది చేస్తారు. అయితే ఒకటి ఏంటిదంటే మేము అంత తెలివి ఉండాలి. మగవాళ్ళు తెచ్చుకుంటారంటే ఓపిక తక్కువ, వాళ్ళు ఏది ముందలు వస్తే అదే తీసుకొని వస్తారు. అందుకనే మా ఆవిడ ఒప్పుకోదండి, లిస్ట్ ఏది రాస్తే అదే బ్రాండ్ ఇవ్వాలి, అదే ఇవ్వాలి, మరి వాపస్ పంపిస్తారు. అదేదో మా ఆవిడ రాసింది ఇవ్వండి అంతేనా కదా, ఏది ఇస్తే అది తీసుకొని రావడమేనా ఇది అంటారు. అంటే వీళ్ళకు కొంచెం ఆలోచన చేస్తారు. కనుక ఇది కూడా మనము ఇంకా ఎవరు చెప్తే అది ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వాళ్ళు చెప్తే వాళ్ళ మాట వినాలన్నా ఎందుకు వినాలి, అది ఎంతవరకు సత్యం ఉంది, అది శాస్త్ర ఋషుల శాస్త్ర ప్రమాణం ఉందా. పుస్తకాలు ఎవరు అంటే వాళ్ళు రాయొచ్చు, నష్టమే ఉంది డబ్బులు రాసి ప్రింట్ చేసుకోవచ్చు, అది ఎందుకు ప్రమాణం తీసుకోవాలి. ఋషి పరంపరలో ఉన్నాడా, ఎంతకాలం తపస్సు చేశాడు, ఆయనలో ఏం త్యాగం ఉంది, ఎంత తపస్సు చేశాడు, ఎంత స్వయం అనుభవం పొందాడు, వాళ్ళ గురు పరంపర ఏంటి, ఎక్కడ శిక్షణ తీసుకున్నాడు, అర్థమైంది కదా. ఇప్పుడు నెల రోజులు తపస్సు చేసిన వాడు కొద్దిగా క్రియేట్ చేసినాక 15 శ్రీశైలంలో రివర్సల్ తపస్సు చేసినాను అని అంటారు, అర్థమైంది కదా అది, అర్థమా. ఇది ఇట్లా అయిపోయింది, అసత్య జీవితాలు అయిపోయింది. కనుక ఈ విధంగా మనము దాన్ని గుర్తించి ఒక రైట్ వేలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏమైనా ఒక పెళ్లి పోతే ఇంకా కనిపించిన వాళ్ళు లేదా వెంటనే ఇంకా రాండి పెళ్లి చేసుకుందాం అంటారా, లేకపోతే 100 సంబంధాలు తిరిగి ఒక మన చదువుకు మన హోదాకు ఎంత సరిపోయిందా, కూలం కలిసిందా, గోత్రం కలిసిందా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారా చేసుకోవాలా, అంతేనా కదా. మరి ఇది కూడా అంతే, ఒక అది యోగం ఎందుకు నేర్చుకోవాలి అనే ప్రశ్నించే గుణం ఉండాలి వివేకానంద స్వామి ఉన్నాడు. మరి ఆయన ఎంత అద్భుతమైన మేధావి, మేధావులు మరి వారు. అట్లా ఒకటి ఇది సైంటిఫిక్గా ఉందా, ఎంతవరకు సైంటిఫిక్, ఎవరో పెద్ద పొలిటికల్ వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు జైలు పడితే మనకు తెలియటం, వాళ్ళు వెర్రి గొర్రెలు ఏం తెలియదు, వేరు ఉండదు, ఏమి జీరో, ఆధ్యాత్మికంలో జీరో, అర్థమైంది కదా. ఈ బయటి ఈ యొక్క పేరు ప్రతిష్ట లేరు, ధనం సంపాదించడం లేరు, వ్యాపారం చేయడం లేరు, బయట భౌతిక రంగాల్లో భౌతిక కళల్లో టాలెంట్ సంపాదించడం పేరు ప్రతిష్టలు పొందడం వేరు, ఆధ్యాత్మికం వేరు, అందులో హీరోలు కావచ్చు జీరో, గుర్తుపెట్టుకోండి. ఏం తెలియదు, ఇంకా వాళ్ళు చేయలేరు కొడితే మనం చేయలేరు కొట్టాలన్నా, ఎందుకు మనం ఆ మార్గాన్ని ఎంచుకోవాలనేది విచారణ చేయాలి, విచారణ చేయాలి. నేను చెప్పాను ఏవైతే ఉన్నావో ఈ వాక్యాలు, మీరు ఏ ఋషి దగ్గరికి వెళ్ళినా ఈ ప్రశ్న వేయండి, వాళ్ళు ఒప్పుకోకపోతే నన్ను అడగండి, ఆ ఋషి ఒప్పుకోలేదు ఈ ఋషి ఒప్పుకోలేదని. ఒక తపస్సు చేసిన ఋషి మాత్రమే ఒప్పుకుంటాడు, మిగతా వాళ్ళకి తెలియదు దీని గురించి. అది శాస్త్రీయంగా, శాస్త్రీయంగా తపస్సు చేసిన వాళ్ళకే దీన్ని ఒప్పుకుంటారు. లేకపోతే ఇంగ్లీష్ పుస్తకాలు 1000 తెలుగులో చేసినామా, అది చదివినామా, నక్షత్ర లోకాలు సూక్ష్మయానం ఆస్ట్రల్ ట్రావెలింగ్ గత జన్మ ఎక్స్పెన్సెస్ ఇవి ఇట్లా ఇట్లా కొట్టుకొని పోతుంటారు వారం రోజులకి, అర్థమైంది కదండి. పడుకోండి హాయిగా నిద్రపోండి గత జన్మ చూసుకోండి, ఎందుకు కష్టపడాలి, ఆహార నియమాలు పెట్టాలి, అదే ఈ కేఎంసి ఛానల్ చూసి జ్ఞానానంద స్వామితో ఆహార నియమాలు అంటాడు, ప్రాణాయం అంటాడు, ధ్యానం అంటాడు, విచారం అంటాడు, ఎందుకు వచ్చింది హాయిగా అని వేసి పెట్టాడు, ఫ్యాన్ వేస్తాడు హాయిగా, పోతే 1 రూపాయలు ఇచ్చినా సరే డొనేషన్ కానీ హాయిగా పూల మాలు వేసి పోగుతాడు, అప్పుడే టీవీలు వస్తాం బ్రహ్మాండంగా, అర్థమైంది కదా. ఇది పరిస్థితి, ఎవరిని మోసం చేసుకోని, మనల్ని మనం మోసం చేసుకోనికే అంతేనా కదా. రోగం పెద్దలు ఉంది, నేను ఆరోగ్యవంతున్నాను ఎగిరి గంతులు వేస్తే ఎవరికి,
ముందుకు వచ్చే తెలుస్తుంది షుగర్ షుగర్ కూడా ఉంది ఇప్పుడు ఆ మాదిర పెట్టి ఒకటి ఉంటుంది మైక్ పట్టుకుంటే షుగర్ అంతా పోయిందండి నిన్ను జీరో నేను ఆ డబ్బు దాన్ని ధ్యాన మందిరానికి ఇస్తున్నాను డొనేషన్ కింద షుగర్ గోళీల డబ్బులు నేను వైన్ తాగే డబ్బులు అర్థం కదా మన పాత దుకాణం ఇంటికి వచ్చి ఎవరు మోసం చేయడానికి ఇవ్వాలి అర్థం అట్లా కాకుండా అందుకనే ఇప్పుడు ఒకటి మనం సత్యంతో కూడుకున్నది ఉండాలి జీవితం అనేది దాంతో లాభం లేదు ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ ఎందుకు చెప్పు సామాన్యులు బెటర్ కాయకష్టం చేసుకొని సత్యవంతమైన జీవితం గడుపుతుంటారు దీనివల్ల మిస్గైడ్ తోటి చాలా మందికి హాని జరుగుతుందా జరగదా చెప్పండి ఏమే మరి ఎందుకు ప్రారంభపడుతున్నారు వీళ్ళు రెండు మూడు మాయలు ఉన్నాయి కనకం కాంత కీర్తి కనకం అంటే ఏంటి ధనం డబ్బుకు ఒక పిచ్చివాడి దాకా కూర్చున్నోడికి ఒక 1000 రూపాయలు తయారు 500 నోట్లు చూపెట్టువాడు పరిగెత్తుకొని వచ్చి చక్కన పట్టుకుంటాడు చిన్నపిల్లవాడికైనా చూపెట్టాడు అర్థమైంది కదా ఎవరైనా ఒక యోగి రోడ్డు మీద పోతుంటే రండి అని 500 కాయలు చూపెట్టు చేతికి అందుకున్నాడా అడుక్కునేవాడు చేతికి తాగలేదా యోగి మీకు తెలియదు టెస్టింగ్ అర్థమైంది కదా అండి బాగా ఉపన్యాసాలు ఇచ్చి దచ్చి కొట్టే వాళ్ళకి ఏం చేయాలంటే భర్త బాగా ధ్యానం వెళ్తుంటే భార్య ఏం చేయాలి ఉప్పు కారం ఖర్చు వేయాలి అది ఉప్పు అసలు లేకుండా పెట్టాలి అర్థమైంది కదా భార్య బాగా ధ్యానం చేస్తుంది అనుకోండి ఈయన నేను వంట చేసినా తినాలి చెప్పలు పెట్టాలి అప్పుడు మనం ఎంతవరకు వాళ్ళకి వెళ్తున్నాం అనేది తెలుసుకుంటుంది అంతే కదండి అట్లా ఆ విధంగా మనం ఈ విధంగా మెల్లమెల్లగా మనకి ఏది లేకుండా ఓకే అన్నట్టుగా మనకు మనం తయారు కావాలి మరి అడుగు అడుగులో ఋషులకు ఏమున్నాయండి ఏం లేవు కదా మనం ఇంట్లో ఉంటే కూడా ఆ విధంగా తయారు కావాలి ఇప్పుడు నేను డబల్ కాట్ బెడ్ వేసుకొని హాల్గా ఏసీ పెట్టుకొని హాల్గా ఒకటి మొత్తం అక్కడ ₹1 కోటి కారు పెట్టుకున్నాను అనుకోండి మీరు సాగరం దాన్నైనా నేల మీద పండుకోవాలి ఆకుమీద నాయన మంచిది నాయన ఇది ఆధ్యాత్మిక జీవితం నాయన అంటే ఏమంటారు ముందర బొమ్మాటంతో ఏమనక గేటు దాటక ముందే అంటారు నువ్వు నేను పెద్ద బిల్డప్ తీసుకున్నావే సన్యాసికి గంట పెద్ద కాలేదే ఆయన ఆయన రూమ్లో చూస్తే కూడా ఆయన డబల్ కాట్ బెడ్ ఉంది ఎంతో ఓహో పార్లింగ్ బెడ్ అంటే అది అంటారా సామాన్యుడు కాదండి అంటే మిగతా వాళ్ళు అయితే పెద్ద పెద్ద వాళ్ళు రానియ్యారు లోపలి కానీ లెక్క ఇది అంటే ఆయన ఎందుకు కాదని అంటారా మరి 15 ఏళ్ళ నుంచి ఏదో ఏంటి స్వామి ఏదో ఆవుల సీట్లు లాగా ఇట్లా ఉంది అంటే ఇట్లే ఉంటాయి ఆయన వీరాశ్రమాలు అర్థమైంది కదా అవునా మరి మీకు అందరికీ చందా బుక్కులు ఏమి ఒకటి ముసుగు దేశం మీద పడండి దోసుకుంటారండి ఇంకా అర్థమైంది కదండి సాదాసీదా జీవితం అని మరి నేను ఎట్లా చెప్పగలుగుతాను మీకు అర్థమైంది కదా నా నోట్ల నుండి మాట మనం రావాలి పొలిటికల్ లీడర్స్ ఇట్లా వాగ్దాం మాకు మైక్ పట్టుకుంటే వాగ్దానాలు ఇచ్చినట్టుంటారు సుఖం చూపిస్తారు కదా ఒకటేసారి అవునా కదా మీకు ఏమి వైకుంఠం స్వర్గం అంటే చేస్తానంటారు ఇప్పుడు మీ ఏరియాని అంతేకాదు మీరు స్పిరిచువాలిటీ వాళ్ళకి సాధారణమైన వాళ్ళకి తేడా ఏంటి అంతే కదండి ఇప్పుడు ఋషుల ఆశ్రమాల్లో పోయాను ఇప్పుడు కుర్చీలు వేస్తే మీరు కుర్చీలకి అభ్యాసం అయినట్లు మెల్లగా ట్రై చేస్తున్నారు వెనకటికి సాపలు వేసేవాళ్ళు ఇప్పుడు సోఫాలు చూపిస్తున్నారు ఇళ్ళలో సోఫలకు అభ్యాసం అయిపోయింది వెస్టర్న్ స్టైల్ అది పూర్వకాలంలో రచ్చబండ మీద ఒక పాతకాలం బుద్ధుడైనా సరే ఆసనం మీద చక్కగా ఆసనంలో కూర్చొని బ్రహ్మాండంగా కథ కథ కాలక్షేపాలు చేసేవాళ్ళు అవునా కదా ఇప్పుడు అప్పుడు కింటాల్ బియ్యం సంచులు ఉండేది ఇప్పుడు 25 కిలోలది 10 కిలోల ప్యాకెట్ కూడా వస్తుంది శక్తి లేదండి ఏమి బరువు లేదు ఏ చిన్న బరువు కూడా మనం ఎత్తలేము అవునా కదా ఒక పూట ఆహారం లేకపోతే కూడా చక్కెర వచ్చి పడిపోతుంది కనీసం యోగం ద్వారానైనా మన శరీరాన్ని మనం ఫిట్ చేసుకోవచ్చు ఇది మోక్ష సాధన చేసినప్పుడు ఆటోమేటిక్గా మన శరీరం మనకు ఆటోమేటిక్గా కంట్రోల్ వస్తుంది బాడీ మైండ్ అన్ని కంట్రోల్ వస్తాయి మీరు రెగ్యులర్గా చేసి చూడండి రెగ్యులర్గా చేయండి ఇంకొకటి నేను చాలా చాలా హెల్త్ టిప్స్లో కూడా ఎన్నో చిట్కాలు ఇచ్చినాను మీ శరీరంలో బాగా నీరు చేరి వాయు వాతం బాగా చేరిందా మునగాక పొడి తీసుకోండి బెల్లం తేనె బాగా కలిపి రోజు 4-5 స్పూన్లు తినండి వాయు వాతాలు అన్నీ కొట్టేసి మీ బాడీలో చక్కటి ఎముకల్లో బలమైన శక్తిని చేకూరుస్తాయి మంచి అద్భుతంగా ఉంటుంది శరీరంలో బాగా ఉష్ణం ఉంటుంది కదా మీకు అప్పుడు మీరు దుసరి ఆకు పొడి ఉంటుంది కదా దాన్ని దయచి బాగా తీసి దాన్ని మజ్జిగలో తాగండి అర్థమైంది కదండి వేడి కొట్టేస్తుంది అంటే శరీరం కఫం బాగా ఉంది అన్నం బెల్లం బాగా నమ్ముకొని తినండి ఆ కఫం అనేది పోతుంది చిన్న చిన్న చిట్కాలతోటి మనకు
మంచి అద్భుతమైన ఇది పూర్వీకులంతా ఇది ఆచరించారు రోజు క్రమం విడవకుండా మనము ఇక వీలైనంత మనం సాధన పెంచుకుంటే పోతే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి క్రియాయోగం గురించి అడగండి ఇంకెందుకంటే మిగతా స్పిరిచువల్ గురువులో అందరూ రాయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఉన్నాయి కదా నోట్బుక్ లో రాసేయండి అభ్యాసం చేస్తే సాధ్యమవుతుంది అర్థం కదా ప్రతిదిన ఒకటి ఒక గోల్ ఒక లక్ష్యం ఉండాలి నేను ఎందుకని చెప్తున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి సైకిల్ కూడా ప్రాక్టీస్ చేయాలి సైకిల్ కూడా నేను వైరాగ్యంలో ఉన్నాను ఒక బాబుని చిన్న వెహికల్ ఇచ్చినాను యాక్సిడెంట్ చేశాడు చాలా ఖర్చు పెట్టించాడు ఇక్కడ ఇక్కడ ఆశ్రమంలో ఉండే అంటే వచ్చాడు జస్ట్ గెస్ట్కి వచ్చాడు అదే దూకుడు ఎక్కువ ఉంటుంది కదా వయసులో ఉండే పిల్లలకి అయితే నేనేం చేసేసానంటే ప్రతి చిన్న పని మీద మనం ఎందుకు ఇది నేర్చుకోకూడదు అనేది జస్ట్ వన్ వీక్ లోన నేను ప్రాక్టీస్ చేసి డైరెక్ట్ స్ప్లెండర్ ప్లస్ తీసుకున్నాను శ్రీశైలం విజయవాడ ఎక్కడ డైరెక్ట్ వైజాగ్ లో బుర్ర గుహలకు వెళ్ళాలి నా గోల్ బుర్ర గుహలకు వెళ్ళాలి సింగ దగ్గర సైడ్కి ఆపుకున్నాను నేను ఆయన బండి కదా లారీ వాడు నీట్గా తగిలించుకుంటూ వెళ్ళాలి జస్ట్ తార్ రోడ్ కనుక లాక్కొని వెళ్ళింది మరి నా లక్ష్యం నుంచి నేను పాడిపోయి ఇంటికి రావాలన్నా ఆశ్రమానికి రావాలన్నా లేదు మన లక్ష్యం ఏంటి అక్కడికి పోయి ఆ పని చూసుకొని రావాలి ఆ ప్లేస్ చేసినాము ఇది నవత ట్రాన్స్పోర్ట్ లో వెహికల్ వేసేసి వెహికల్కి ఏం కాలే కొంచెం ఇది మళ్ళీ అక్కడే బస్ ఎక్కేసి బుర్రకి వేసి వెళ్ళిపోయినాం అయిపోయి అది చూసుకొని మొత్తం అక్కడ ఏదేది చేయాలనో అది చేసుకొని వచ్చేసినాం అర్థమైంది కదండి ఇంకా ఏంటంటే భయమో ఎలా ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ కూర్చోనికి లేదు ఇక్కడ ఇది లేదు అక్కడ లేదు గీసుకొని పోయినాయి అనుకోండి సన్నటి వాతావరణం కదా అక్కడ అయినా కానీ ఒకటి ఏంటంటే మనకు డ్రెస్సింగ్ ఒక చేయవలసిన అవసరం లేదు మనం క్లీన్ చేసుకొని మనం కట్టేసుకోవడం ఒకసారి చూస్తే అయిపోయి అంతే కదండి మనం ఇది తీసినప్పుడు దాన్ని కట్టుకుంటుంది అనుకో ఆయనకి అమ్మో అమ్మో డాక్టర్ గారు మెల్లగండి మెల్లగండి అంటారు కదా అది సాధ్యమైనంత వరకు ఒక మీద ఆడకూడకుండా మన పనులు మనము చేసుకోవాలి ఇంకొకటి ఒక లక్ష్యానికి వెళ్ళినప్పుడు నానా రకంగా విఘ్నాలు వస్తాయి మనం రైతు వేళ వెళ్ళినా కానీ ఇప్పుడు తెలియదే ఉంది కనుక ఆ విధంగా ఇది వచ్చేసింది కనుక అది మనం నేనేమనుకున్నట్టే ఒకటి మనం శ్రద్ధ పెడితే వస్తుంది ఒకటి అదేం చిత్రము కానీ నేను ఇంతవరకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని నాకు కోరిక లేదు నేను శ్రద్ధ కూడా పెట్టలేదని పెట్టలేదు జస్ట్ వాళ్ళు ఎవరో వస్తుంటే ఫారిన్ యూత్ వచ్చినప్పుడు రెండు మూడు మాటలు వాళ్ళతో మాట్లాడుతుంటే రెండు మూడు మాట్లాడగలుగుతాయి అని పరిపెట్టలేదు అట్లా ఎందుకంటే దాని మీద నేను శ్రద్ధ పెడితే ఈజీగా నేర్చుకుంటుంటే నేను అంటే నేను అనుకున్నది ఏంటంటే మనం శ్రద్ధ పెడితే ఏ పని అయినా వస్తుంది శ్రద్ధ పెట్టకపోతే ఏది రావాలి అంతే కదా అట్లా మనం ప్రాక్టీస్ లేకుండా వెళితే చిన్నగా వెళ్ళాలి చూసి వెళ్ళాలి శ్రద్ధ పెడితే మనసు పెడితే వెళ్ళొచ్చు అని కనుక ఆ విధంగా మనము అంతరంగా కొత్త వాళ్ళు చేతులు గుంజే కాళ్ళు గుంజే నడుములు గుంజే ఇది అది ఈడ నొప్పి ఆడ నొప్పి అంటే ఇంకా అంటే వాళ్ళు పాపం బయట బయట అదే వాళ్ళు వెళ్తారు కదా కొంతమంది ట్రావెలింగ్ చేస్తారు వాళ్ళు ఇంకా కొంచెం అంటే వాళ్ళకేమో చిన్నప్పటి సంది అభ్యాసం ఉంటుంది కదా అవన్నీ ఏమీ ఉండదండి మనం చక్కగా యోగం చేసే వాళ్ళకి అంత సహకరిస్తుంది శరీరం కనుక ఆ విధంగా మనం ఇంకొకటి శ్రద్ధ పెడితే వస్తుంది ఏ పనిలో కానీ మనం శ్రద్ధ పెట్టకపోతే ఏది కాదు అట్లా ఏదన్నా చిన్న చిన్న పనులు మనకి మనం చేసుకోవడానికి వస్తే బాగుంటుందని డైరెక్ట్ పట్టుకొని వెళ్ళినాం దీనికి ఇట్లా ఇది ఇట్లా అన్నది ఇట్లా చూపు ఇది ఇట్లా పట్టండి ఇట్లా అంటే డైరెక్ట్ స్టార్ట్ చేసుకొని వెళ్ళడమే అయింది ఇంకొకటి ఏంటంటే బ్యాలెన్స్ కొత్త వాళ్ళకి కష్టం వస్తుంది అంతే కొద్ది బ్యాలెన్సింగ్ వస్తే అయిపోయి అట్లా ఈ విధంగా మనం శ్రద్ధతోటి ఏదైనా ఇదవుతుంది మన మధ్యలోనే విఘ్నాలు వచ్చినప్పుడు మధ్యలోనే తప్పుకోకూడదు మన మొండితనంతో ఆ విఘ్నాలన్నా పారిపోవాలి ఒకటి దాన్ని మొండితనం మూర్ఖత్వం అనే కొద్ది కూడా పట్టుదల అనొచ్చు అంతేనా కదా వివేకానంద స్వామి జగముండి అండి బుద్ధుడు జగముండి అండి మలయ స్వామి జగముండి అండి అవునా కదా అప్పుడు నువ్వు సామాన్యుడు కాదు జగముడు ఎందుకంటే దేంట్లో సత్య మార్గంలో వెళ్ళడంలో కానీ అనుకున్న లక్ష్యం సాధించడంలో కానీ చాలా పట్టుదల చాలా ఓర్పు దేహం త్యాగయ్యేవా కార్యం సాగదయ్యేవా వీళ్ళ లక్ష్యం అంతే ఏదో అన్న అనుకున్నది అయిపోవాలి శంకరాచార్యుడు సామాన్యుడా చిన్న వయసులోనే పాదయాత్రలో మాత్రం ఆయన ఢీకొన్నది ఎటువంటిది కొండల్ని ఢీకొన్నాడు అప్పుడప్పుడు పేరు ప్రతిష్టలో ఉండి చక్రం తిప్పే బౌద్ధులను ఢీకొన్నాడు
ఆ కాలంలో మహామహా ఏమాయములు ఆయన తాంత్రికులను ఢీకొన్నాడు, ఏమాయములు ఆయన కాపాలికులను ఢీకొన్నాడు. పాషాండ మతాన్ని ఖండించడం అంటే సామాన్యమా? అర్థమైందా? బుద్ధుడు సామాన్యంగా ఆనాడు జంతు బలు ఇచ్చే యజ్ఞాలను ఢీకొట్టలేదు, కానీ ఖండించబడలేదు. అర్థమైంది కదండి? సరే, దానికి శాస్త్రం ఒక ధర్మం ఆధ్యాత్మికం అనేది హింసతో కూడుకున్నది ఉండకూడదు. వారి సిద్ధాంతం ఏంటంటే హింస ఎక్కడ చేయలేవారు, హింసతో కూడుకున్న యజ్ఞాలు వద్దు అని ఖండించారు. అహింస ఉండాలి, సత్యమే ఉండాలి, శాస్త్ర ప్రమాణం ఉండాలి, ఋషి ప్రమాణం ఉండాలనేది అంతే తప్ప ఇంకా ఇంట్లో ఏమీ ఇది కాదండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా ధర్మమే కదా, ఆ ధర్మం కోసమే కదా ఆయన ఇది చేసింది. కనుక మనం కూడా ఆ విధంగా ఒక మంచి కార్యంలో మన శ్రద్ధ పట్టుదల ఉండాలనే తప్ప ఇంకా ఇంట్లో ఏమీ ఇది లేదండి. వాళ్ళని ఈ విషయంలో మనం గొప్ప ఋషులని ఇన్స్పైర్ పొందాలి. కళ్ళనొప్పి వస్తుంది, శరీరం సహకరించదు. ఇప్పుడు చదివిందండి, ముఖం కడుకుందామని నదిలో దిగిందాం ఋషికేశ్వరి గారు చల్లంటే కాళ్ళలో తిమ్మి వచ్చినట్టు ఎవరికి భయపడదు, గుర్తున ముగే అంటే అది వాళ్ళు నిండా ముగి అంటే సరిక్కడ లోపలికి వెళ్ళి వేడి వస్తుంది. మీకు తెలియదు ఆ విషయం, లోపలికి వెళ్ళి లోపల వేడి ఉంటాను కదండి, స్నానం చేసి బయటకు వచ్చినాక కొద్దిసేపు సరి అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళి లోపల ఉండే వేడి బయటకు వచ్చేస్తుంది. అది అది తెలియక మనం ఆ చలికి భయపడుతున్నాం. ఇంకా ఏదైనా కానీ మనం కొంచెం దాన్ని ఓం తేజోసి తేజో మై దేహి అన్నప్పుడు పిలుచుకోండి. ఓం వీర్యమసి వీర్యం మై దేహి పిలుచుకోండి. ఓం బలమసి బలం మై దేహి. ఓం ఓజో సోజో మై దేహి. ఓం మన్యురసి మన్యు మై దేహి. ఓం సహోసి సహో మై దేహి. ఇప్పుడు ప్రదక్షిణ చేసుకోండి. ఓం యాని కాని చె పాప ఇక్కడ చుట్టూ ఎండకుండా చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఆ కర్ర దూరం పెట్టండి, వేరే ఒక కర్ర తీసుకుపోయి అక్కడ పెట్టండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పుణ్యోహం పుణ్యకర్మాహం పుణ్యాత్మాం పుణ్య సంభవః తాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలా. అన్యథా చరణం నాస్తి త్వమేవ చరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జగదీశ్వర, రక్ష రక్షో పరమేశ్వర, రక్ష రక్షో యజ్ఞేశ్వర. ఎక్కడోళ్ళు అక్కడ నమస్కారం చేసుకోండి, యజ్ఞగుండానికి నమస్కారం చేసుకొని కూర్చోండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కక్షి దుఃఖ భవేతు. ఓం కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్య శాలిని, లోకోయం శోభరహితః, సజ్జనా సంతు నిర్భయాః. ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. పాత్రల వేయండి, ద్వే త్రీని చత్వారి పంచ షట్ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశ. సరే, ఇక ఇప్పుడు ఆ పాత్రని అందరు పట్టుకొని అందులో ఆ సామాగ్రి అంతా ఆజ్ఞలో వేయండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం ఇప్పుడు మీ దగ్గర ఉండే నెయ్యిని పైకి ఎత్తి దారం వేయండి, పైకి ఎత్తి సన్నం దారం వేయాలి. మళ్ళీ కర్పూరం బిల్ల వెలిగించండి, ఒకేసారి వేయద్దు నెయ్యి. ఓం వసో పవిత్రమసి శతధారం, వసో పవిత్రమసి సహస్రధారం, దేవస్య సవితా పునాసు వసో పవిత్రేణ శతధారేణ తుష్టకామ దశ స్వాహ. ఓం సన్నం దారలాక సన్నం పోయాలి, కర్పూరం బిల్ల వెలిగించి వేయండి.
అయ్యా మీ దగ్గర కార్పూరం ఉంటే ఇవ్వండి. ఆ వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు రెండు చేతులతోటి ఓం సర్వం వైపూర్ణం స్వాహ, ఓం సర్వం వైపూర్ణం స్వాహ, ఓం సర్వం వైపూర్ణం స్వాహ. ఇప్పుడు అందులో ఒక రెండు కర్పూరం గిన్నెలు వేసుకోండి. ఆ నెయ్యి గిన్నెలు వేసి ఇలా పౌడర్ చేయండి. చేతితోటి చేతితోటి బాగా కలపండి. ఇందులో నెయ్యి గిన్నెలు వేసుకోండి. ఒక ఒక గిన్నె చాలు, ఒకటే గిన్నె చాలు. ఇలా రెండు చేతులతోటి ఇట్లా బాగా కలపండి. దాన్ని మధ్య వేళ్ళు రెండు మధ్య వేళ్ళతోటి కలపండి. కలిపి ఆ మధ్య వేళ్ళకు అంటించుకొని ఇట్లా రెండు చేతులకు రాసుకోండి. రాసుకొని అగ్ని పీల్చి వాసన పీల్చుకోండి. వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం దాశరథ్యాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం గోవర్ధనాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్ స్వాహా. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ స్వాహా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః స్వాహా. ఓం నమో నారాయణాయ స్వాహా. ఓం శ్రీం రామ్ రామాయ నమః స్వాహా. ఓం నమః శివాయ స్వాహా. ఇప్పుడు అందరూ కూడా కలిపి గాయత్రి మహామంత్రాన్ని చెప్పండి ఒక 5 సార్లు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఇదం మృత్యుం జయాయ ఇదం నమః. ఓం సవిత్రే ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. మృత్యుంజయ ఆత్మా జాత వేదస్సే నేదస్వ వర్ధస్వ చేద వర్ధయ చాత్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వత్ససే నానాదేన సమీదే స్వాహా. రెండోది తీసుకోండి. ఇప్పుడు ఓం సమిదాగ్నిందువస్య వృతైర్బోధయతాతిథిం అస్మిన్ హవ్యా జుహోతనా సుసమిద్ధాయ చోసే ఘృతం తీవ్రం జుహోతనా అగ్నయే జాత వేదసే ఇదం అగ్నయే జాత వేదసే స్వాహా. మూడోది తీసుకోండి. ఇప్పుడు ఓం సంత్వా సంనిగ్నిరంగిరో గృధే వర్ధయామసి గృహత్యోచ విష్య స్వాహా అంగిరసే ఇదం నమః. అందరు నెయ్యి వేస్తుండండి. ఓం అయంత యజ్మా ఆత్మా జాత వేదస్సే నేతస్వ వర్ధస్వ చేత వర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వత్ససే నానాదేన సమీదే స్వాహా. ఒకరు లేచి నిలబడి మీ దగ్గర ఉన్న ఆ నీళ్లు తీసుకొని యజ్ఞ గుండం చుట్టూ సంప్రోషించండి. కుడివైపు నుంచి కుడి వైపు నుంచి ఎడమ వైపుకి మొత్తం
ఓం అదితే నమస్వ ఓం అనుమతే నమస్వ ఓం సరస్వతి నమస్వ ఓం దేవ సవిత ప్రసవయజ్ఞం ప్రసవయజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వః కేతపు కేతన్నః పునాతు వాచస్పతిర్వాచం స్వదతు కూర్చోండి స్వాహ అన్నప్పుడు నెయ్యి వేసుకుందండి ఓం అగ్నయే స్వాహ ఓం సోమాయ స్వాహ ఓం ప్రజాపతయే స్వాహ ఓం ఇంద్రాయ స్వాహ ఓం భూరగ్నయే స్వాహ ఓం భువర్వాయవే స్వాహ ఓం స్వరాదిత్యాయ స్వాహ ఓం భూర్భువస్వః అగ్ని వాయువాదిత్యేభ్యః స్వాహ ఇప్పుడు మీ దగ్గర పంచదార ఉందా చక్కెర ఉందా ఇవ్వండి స్వాహ మూడవసారి ఓం సత్యం యశస్త్రీమై శ్రీ శ్రేతాం స్వాహ ఇప్పుడు ఎడమ చేతిలో కొద్ది నీళ్ళు ఉంచుకొని కుడి చేతి మధ్య వేళ్ళను కడుపుకొని ఒక్కొక్క అవయవాన్ని శుద్ధి చేసుకోండి